పరమేశ్వరుని యొక్క కారుణ్యమును గూర్చి పూనిక కలిగినటువంటి భక్తుడు కోసం భగవంతుడు ఏ స్థాయిలో తన యొక్క కారుణ్యమును ఆవిష్కరిస్తాడు అన్న విషయాన్ని గూర్చి నిన్నటి రోజున నేను మార్కండేయ చరిత్రగా మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. మనకి పరమశివుని యొక్క స్వరూపము అనేక రకములైనటువంటి మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. 64 మూర్తులున్నాయి. ఒక్క పరమశివుడికే ఆయన యొక్క తత్వమును తెలుసుకోవడానికి వీలుగా ఆయన సాకారుడైనటువంటి మూర్తులు 64 మూర్తులు. ఈ 64 మూర్తుల గురించి శైవాగమాలు మాట్లాడుతూ ఉంటాయి. వీటి గురించి మీరు తెలుసుకుంటే శివతత్వాన్ని గురించినటువంటి ఎరుక బాగా కలుగుతుంది. కాబట్టి మనం భగవంతుని యొక్క ఆ స్వరూపములను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మీరు చూడండి, ఎక్కడా లేని విధంగా మనకి ఒకే ఒక భగవంతుని యొక్క స్వరూపమునందు అనేకమైనటువంటి ఆ మూర్తులు గోచరిస్తాయి. సాధారణంగా అలా గోచరించనిది ఎవరికి అంటే ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారికి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడూ అలాగే ఉంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారములు, ప్రతి అవతారము వెనక కారుణ్యముతో భక్తులను ఆదుకోవడం, లోకరక్షణ చెయ్యడం ప్రధాన హేతువై ఉంటుంది. అలాగే శంకరుడు చేసినా కూడా లోకరక్షణ చేయడమే ప్రధాన హేతువుగా ఉంటుంది. మనం వెళ్ళి కొన్ని కొన్ని మూర్తులు మనకి కనపడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని మూర్తులను గురించి మనకు అసలు తగినంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నమే చెయ్యం. నాకు ఒక్కొక్కసారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మూర్తిని చూసి వాళ్ళు ఒకటికి ఒకటి అని భ్రమసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చూస్తే అయ్యయ్యో పాపం వీళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో అనిపిస్తూ ఉంటుంది. అందుకని నాకు తెలుసున్నది ఏమైనా ఉంటే నేను నాతో వచ్చిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది ఒక అహంకారంతో కాదు, ఒక ఆనందం కోసం. కాబట్టి చూడండి, భగవంతుని యొక్క మూర్తులను మీరు కేవలముగా అది ఏదో అలా నిలబడింది అని మీరు ఆలోచన చేయడానికి వీలుండదు. దాని యందు ఒక గొప్ప తత్వము ఆవిష్కరింపబడుతుంది. దాంట్లోంచి మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏదో ఉంటుంది. అటువంటి మూర్తి మీ కన్నుల యందు పడిందనుకోండి, పడినప్పుడు మీకు లోపల గోచరమయ్యేటటువంటి భావ సంపద చేత మీకు సంస్కారము కలుగుతుంది. మనుష్య జన్మ ఎత్తినందుకు ఎటువంటి జ్ఞానమును పొందాలో, ఎటువంటి భక్తిని పొందాలో ఆ మూర్తి దర్శనము చేత మీరు పొందగలరు. లేకపోతే శివుడు ఉన్నాడు. మీరు ఆలోచించండి, శివుని యొక్క స్వరూపమేమి అని అడిగితే శివలింగము. సాధారణంగా శివాలయాలన్నింటిలో ఏముంటుందండి, లింగస్వరూపమే ఉంటుంది. ఆ లింగస్వరూపమేమి మనం మహాశివరాత్రికి ముందు విచారణ చేద్దాం, అప్పుడు మరింత ఔచిత్యముతో ఉంటుంది కాబట్టి. తప్ప సాధారణంగా శంకరుడికి ఎక్కడ కూడా సాకారమైనటువంటి మూర్తితో దేవాలయం ఉండదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సాకారమూర్తులై కూర్చున్నటువంటి దేవాలయాలు మీకు కనపడవు. కానీ సాకారముగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నదా లేదా? ఉన్నది. ఎన్ని ఉన్నాయంటే 64 మూర్తులున్నాయి. ఇందులో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి మూర్తులు ఉంటాయి. కానీ శివతత్వరీత్యా శివుని యొక్క 64 మూర్తులను రెండు భాగములు చేసింది శైవాగమం. అందులో ఒక భాగాన్ని ఏమంటారంటే ఘోర స్వరూపములు అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. ఇంకా బోధ చెయ్యడానికి వీల్లేదు. వీడికి ఒక దెబ్బ కొడితే తప్ప వీడు వినడన్నప్పుడు ఘోర స్వరూపంతో ఉంటుంది. రెండవ దాన్ని అఘోర రూపము అంటారు. అంటే అది మంగళప్రదంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. రెండిటి వలన ప్రయోజనం ఇవి. మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. తండ్రి పిల్లవాణ్ణి కొట్టాడు, ఏమిటి ప్రయోజనం? సంస్కరించడమే. తండ్రి పిల్లవాణ్ణి ఒక చాక్లెట్ కొనిపెట్టాడు, లేకపోతే వాడికి ఒక పుస్తకం కొనిపెట్టాడు, వాడిని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, ఏమిటి దాని ప్రయోజనం? ఆ పిల్లవాడిని మంచి సంస్కారవంతుణ్ణి చేయడమే. కాబట్టి ఇప్పుడు పిల్లవాడిని మచ్చిక చేసుకున్నా, అనగా పిల్లవాడిని ఎంతో ప్రేమతో చూసినా, పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టినా, తండ్రి యొక్క హృదయంలో ఏముంది? ఆ పిల్లవాడి యొక్క అభ్యున్నతి ఉంది. అంతేకాని కేవలం కొట్టడము ఆయన యొక్క లక్షణం కాదు, కేవలం ప్రేమతో చూడడము. ఎంత పాడైపోతున్నా నా కొడుకండి, లేకలేక పుట్టాడు వాడు, ఎంత తప్పు పని చేస్తున్నా నేను వాడిని ముద్దుగానే చూస్తాను అనడము తండ్రితనం కాదు. తండ్రితనమునందు రెండు ఉంటాయి. అలాగే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కనుక
మీకు ఆ స్వరూపమనందు రెండు ఉంటాయి. ఒకటి ప్రేమతో లాలిస్తుంది, ఒకటి ఘోర రూపంతో ఉంటుంది. కాబట్టి ఘోర రూపము అఘోర రూపము అని రెండుగా విడుతుంది. ఘోర రూపం ఎప్పుడు వస్తుంది, అఘోర రూపం ఎప్పుడు వస్తుంది అన్నది మీరు గమనించవలసి ఉంటుంది. అఘోర రూపములు చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండి మీకు చాలా గొప్ప బోధ చేసేవై ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. అలా మీకు సాధారణంగా ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి విద్యలున్నాయో, ఎన్ని కళలున్నాయో, అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభించేసే ముందు నమస్కరించవలసినటువంటి మూర్తి ఒకటి లోకంలో ఉంది. అది సాక్షాత్తుగా ఆనంద తాండవ మూర్తి అంటారు. మనం నటరాజు అని పిలుస్తూ ఉంటాం, కానీ శైవాగమం ఏమని పిలుస్తుందంటే దాన్ని ఆనంద తాండవ మూర్తి అంటారు. అంటే ఆ తాండవం చేయడంలో గొప్ప రహస్యాలు కొన్ని ఉంటాయి. ఆ ఆనంద తాండవం చేసినటువంటి పరమశివుడు ఎవరున్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి, ఆయనలోంచే సమస్తమైన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసినటువంటి తాండవంలోంచి 650 రకాలైనటువంటి నాట్యములు పుట్టాయి. 650 నాట్యాలలో ఇవాళ అన్ని రకాలైన నాట్యాలు చెప్పగలిగినటువంటి గురువులు లేరు. కాబట్టి బతికి బట్ట కట్టి శాస్త్రీయమైనటువంటి నాట్యముగా బ్రతికిన విన్ని అంటే ఇప్పటికీ కర్మభూమిలో 108 రకముల నాట్యములు బతికున్నాయంటారు. మీరు వేరు వేరు సంప్రదాయములను వింటుంటారు, కూచిపూడి నాట్యమని, ఒడిస్సీ నాట్యమని, ఇలా రకరకాలుగా ఉంటాయి, భరతనాట్యం అని. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? అన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడి దగ్గర నుంచే వచ్చాయి. ఈ ఆనంద తాండవమూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు చూడండి, ఆనంద తాండవమూర్తి యొక్క చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టము. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఏమండి మీరు అలా అంటున్నారు కదా, మరి నటరాజస్వామిగా మేము తెల్లవారు లేస్తే నమస్కారం పెడుతున్నాం కదా అంటే నేనంటాను, ఎప్పుడైనా నేను ఇదే వేదిక మీద లేచి ఏమండి నేను మీకు కాసేపు శివతాండవం చూపిస్తాను అని నేను ఇక్కడ తాండవాన్ని అభినయం చేశాను అనుకోండి. ఒకవేళ నాకు అది కళాస్వరూపముగా వచ్చి నేను ఇక్కడ శివతాండవం చేశాను అనుకోండి, నేను ఏదో ఒక భంగిమలో ఆగాను తాండవం చేస్తూ, ఇప్పుడు నేను తాండవాన్ని ఆపానని మీరంటారా, తాండవం చేస్తున్నానని మీరంటారా? తాండవం ఆపారు అని మీరంటారు. కానీ ఒక్కొక్కసారి ఒక భంగిమ నుంచి ఇంకొక భంగిమలోనికి వెళ్ళడానికి మధ్యలో ఒక భంగిమని పట్టి నేను నిలబడవచ్చు. అప్పుడు మీరు తాండవం ఆపారనలేరు. ఒక స్థితి నుంచి వేరొక స్థితిలోకి వెడుతున్నటువంటి స్థితి అది. నేను ఏదో ఒక ముద్ర పట్టి అలా నిలబడ్డాను, నిలబడి వెంటనే మళ్ళీ ఇంకొక ముద్ర పట్టబోతున్నాను. పట్టబోతున్నప్పుడు ఈ ముద్ర పట్టి నేను ఒక్క క్షణం అలా ఆగిందంతో తాండవం అయిపోయిందని మీరు అనరు. వేరొక భంగిమని పట్టడానికి, వేరొక ముద్ర పట్టడానికి ఈ ముద్ర యొక్క చివరి స్థితి అవుతుంది. అది ఇది పట్టి విడిచి కొత్త ముద్ర పడతాను. ఇలా పట్టేటటువంటి ముద్రలన్నిటిలో మొత్తం నాట్యంలోంచి ఆనంద తాండవమూర్తి యొక్క సమస్త స్వరూపాన్ని, తత్వాన్ని ఆవిష్కరించగలిగినటువంటి ఒక మూర్తిని నిర్ణయించి మన పెద్దలు దాన్ని నిర్ణయం చేసి మనకిచ్చారు. ఇది ఋషులు మనకి చేసినటువంటి మహా గొప్ప ప్రయోజనం. ఇది మీరు ఇక్కడ దర్శనం చేసి ఆనంద తాండవ మూర్తిని మీరు అసలు అలా గీయడం మీ చేత కాదు, మీరు చెయ్యలేరు ఆ పని. మొత్తం శివాగమాలన్నీ తెలిసినా, మొత్తం శివ సంబంధమైన జ్ఞానమే తెలిసినా, ఆనంద తాండవం చేస్తున్నటువంటి శంకరుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసండి, అది చూడడానికి నలుగురికి అధికారం ఉంది. ఇలా చేతులు కట్టుకు నిలబడి చూసేవాళ్ళు నలుగురే చూస్తారు. ఒక్కరు నందీశ్వరుడు చూస్తాడు, రెండవ వాడు భృంగి చూస్తాడు, మూడవ వారు పతంజలి చూస్తారు, నాలుగవ వారు వ్యాఘ్రపాదుడు చూస్తారు. వీరు నలుగురు మాత్రం ఆ తాండవమునందు వారికి పాల్గొనడం అన్నదేం ఉండదు. ఇంకా వీళ్ళు నలుగురు ప్రధానమైనటువంటి ప్రేక్షకులు ఆ తాండవానికి. ప్రేక్షకులన్న మాట అనడం కూడా చాలా కష్టం. ఎందుచేతనంటే సాధారణంగా తాండవంలో ఎక్కడైనా నృత్య కార్యక్రమం జరుగుతోంది అని మీరు అన్నారనుకోండి, ఈ నృత్యమునకు సంబంధించినటువంటి పాట పాడేవాళ్ళు తెర ముందు ఉండరు, తెరకి ఒక పక్కకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఎవరు
మధ్యలో వాయించారో లేకపోతే ఎవరు పాట పాడారో ఎవరు నటువాంగం వేశారో చెప్పాలంటే నాట్యం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళని పరిచయం చేస్తారు. కానీ ప్రధాన గౌరవం ఎవరికెడుతుందంటే దానికి అనుగుణంగా ఎవరు నాట్యం చేశారో వాళ్ళకే వెడుతుంది. అది గమ్మత్తు నాట్యంలో. మీరు చూడండి, శంకరుడు యొక్క తాండవంలో ఈ పాత్ర పరిచయాలు ఏముండవు. ఆ తాండవం అయిపోతే పాత్ర పరిచయం ఉంటుంది. తాండవం అయిపోతుందా? ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన తాండవం అయిపోతే పాత్రల్ని తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు. ఆయన తాండవమే అయిపోయింది అనుకోండి, పాత్ర పరిచయం చేయడానికి ఎవరు ఉండరు. ప్రేక్షకులు ఉండరు, శ్రోతలు ఉండరు, సహాయకారులు ఉండరు, ఎవ్వరుండరు. ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఆయన పరిచయం చేసుకోవడం ఉండదు. అప్పుడు ఆయన తనలో తాను రమిస్తూ నిలబడిపోతాడు. ఈ తాండవానికి ఎవరు సాక్షి అన్నారు? మహాప్రళయ సాక్షిణి, మహాతాండవ సాక్షిణి. ఈ తాండవం ఆ స్వరూపంలో ఏమిటో తెలుసా అండి? సమస్త లయకారకమై ఉంటున్నప్పుడు ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూ ఉంటుంది. ప్రదోష వేళ అంటే మీకు నేను చెప్పాను, కాలము స్ఫుటముగా మార్పు చెందినటువంటి సమయము. ప్రదోష వేళలు మనం ఎన్ని చెప్తాము? రెండు చెప్తాం సంధ్యలు. ఒకటి పూర్వ సంధ్య, రెండు ఉత్తర సంధ్య. పూర్వ సంధ్య అంటే చీకటి పోయి పగలు రావడం, సూర్యోదయం అవ్వడం. ఉత్తర సంధ్య అంటే పగలు వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉండడం. ఈ రెండు సంధ్యలలోనూ మళ్ళీ ఏది గొప్పది అన్నారు? ఉత్తర సంధ్యే గొప్పది అన్నారు. రెండు కారణాల చేత, అజ్ఞానం వచ్చినప్పుడే, జ్ఞానం వచ్చినప్పుడే. ఎందుకో తెలుసా అండి? అన్నీ మీ ప్రమేయం లేకుండా ఒక్కటైపోతాయి. ఏమిటది? చీకటి. ఇంకేం కనపడాలా? ఏం కనపడుతోంది? చీకటి ఒకటే కనపడుతోంది. అప్పుడు అది ఈశ్వర స్వరూపంగా చెప్పారు. అన్నీ కనపడ్డం మానేసి ఒక్క శివుడే కనపడినా అది గొప్పే. అందుకే తమిళనాట అమావాస్య గొప్పది. తెలుసా అండి? వాళ్ళు అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, మనం పౌర్ణమికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మనం ఎందుకంటే చాంద్రమానం కాబట్టి. చిత్రం చూడండి, ఈ చీకటి యందు అన్నీ కలిసిపోయాయి. ఏమున్నాయి ఇప్పుడు? ఏం తెలియదు. బాగా చీకటిగా ఉందనుకోండి, ఒకసారి అలా చూడు, ఆ రోడ్డు మీద ఎవరైనా వెడుతున్నారేమో, కాస్త అన్నం చాలా మిగిలిపోయింది, ఎవరైనా బిచ్చగాళ్ళు వెడుతుంటే పిలిచి వేద్దామంది తల్లి. ఆ కూతురు కిటికీ తలుపు తీసి చూసి, అమ్మ ఏం కనపట్టలేదు, అంతా చీకటిగా ఉంది, రోడ్డు కనపట్టలేదు, బిచ్చగాడు ఉన్నాడో లేడో తెలియదు, ఏమీ లేదు. ఏం తెలుస్తోంది? చీకటి ఒకటే తెలుస్తోంది. అది ఈశ్వర స్వరూపం. కానీ దాని యొక్క యథార్థ దర్శనము పగలుంటే కన చీకటి ఏమిటో తెలియదు. అసలు పగలు వెడితే కదండి చీకటి వచ్చిందని చెప్పడానికి. కాబట్టి పగలు అమ్మవారు. ఈ అమ్మవారు ఉంటే కానీ ఆయన దొరకడు అసలు. అందుకే వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆవిడ పాదాలు పట్టుకుంటే కానీ ఈయన పాదాలు దొరకవు. ఈయన పాదాలు దొరికినట్టుంటే అది చీకటి, మీకు తిన్నగా దొరికేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు తాండవమూర్తి అన్న శబ్దంలో తాండవం చేస్తుండగా మీకు తీసుకొచ్చి ఎవరైనా ఒక మూర్తిని పెట్టగలరా? అసంభవం. పెట్టలేదు. ఒక భిక్షాటన మూర్తి అని నేను అన్నాను అనుకోండి, మీకు చూపించచ్చు ఎలా. ఒక కపాలం పట్టుకుని భిక్ష అడుగుతున్న మూర్తి అలా నిలబడితే అది భిక్షాటన మూర్తి, అది కదలక్కర్లేదు. కానీ తాండవమూర్తి అని నేను అన్నాను అనుకోండి, శివుడు తాండవం చేస్తున్నట్టు కదలదేమండి ఇది అంటే? అలా కదలడం కుదరదు. కానీ అన్ని ముద్రలలో ఏ ముద్ర ఆ ఆనంద తాండవమూర్తి యొక్క సమస్తమైనటువంటి తత్వమును ఆవిష్కరించగలదో అటువంటి దాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నాన్ని దార్శనికులైన ఋషులు చేసి సఫలీకృతులయ్యారు. ఆ చెయ్యడంలో రహస్యం ఏమి. అందుకే మన వాళ్ళు ఏది చేసినా ఏదో అల్లిబిల్లిగా ఉత్తినే పిచ్చి పనులు కింద అర్థం లేకుండా చేయరండి. అనవసరంగా పెన్ను పెట్టి ఇలా గీత గీయడాన్ని మన శాస్త్రం అంగీకరించాల. ఒక ప్రయోజనం ఉండాలి ఏ పని చేసినా. వాళ్ళు ఒక నటరాజస్వామిని తీసుకొచ్చి మీ ముందు నించోబెట్టారు. నటరాజస్వామి అంటే మనం సాధారణంగా నటరాజు అని పిలుస్తూ ఉంటాం. అలా పిలవడం వెనక అతను ఒక రహస్యం ఉంది. మన వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడతారు. తేలిగ్గా మాట్లాడటం అంటే కష్టమైన విషయం అందనప్పుడు తేలిగ్గా మాట్లాడతారు. తండ్రి అని పిలవలేడు అనుకోండి, అప్పా అంటాడు, లేదా నాన్న అంటాడు. ఏదన్నా ఆయనే ఎవరి స్థాయిలో వాళ్ళు పిలుస్తారు. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. ఆయన రాచరికము నాట్యము చేత చెప్పబడుచున్నది. ఇది ఎలా కుదురుతుందండి నాకు చెప్పండి? ఒక ఆయన మహారాజు ఎలా తెలుస్తుంది? ఆయన అధికారాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన లోకమునకంతటికీ ప్రభువు, ఇది ఎలా తెలుస్తుందో తెలుసా అండి? ఆయన పాట వినండి అన్నాను అనుకోండి,
అది ఆయన పాట వింటే ఆయన ప్రభు అని ఎలా తెలుస్తుందండి? ఆయన కళాకారుడు తెలుస్తుంది బాగా, అంతేకాని ఆయన బాగా పాట పాడితే ఆయన ప్రభు అని తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? మనకి లోకంలో చిత్రాతి చిత్రమైన రాజులు ఇద్దరే, ఎవరో తెలుసా అండి? ఒక ఆయన ఏమీ చేయకుండా తలకింద అలా చేయి పెట్టుకు పడుకునే ఆయన ఒక ఆయన రంగరాజు. ఆయన సమస్త లోకములకు ప్రభు, విష్ణుస్వరూపంగా రంగరాజు ఇలా పెట్టుకు పడుకుంటాడు. ఆయనే మహారాజు, చక్కగా అలా పడుకున్నవాడు, యోగ నిద్రలో చూస్తుంటాడన్ని. ఈయన నటరాజు, ఈయన ఏం చేస్తుంటాడు? అధికారి ఏం చెయ్యాలి, రాజు అన్నవాడు ఏం చెయ్యాలి? చక్కగా వచ్చి సింహాసనంలో కూర్చోవాలి. అంతేగాని రాజుగారు సభలోకి వస్తున్నారండి, విచారణ చేస్తారంటే రాజుగారు వచ్చేటప్పటికి తద్ధిం అనేటప్పటికి నాట్యం చేస్తూ రాజుగారు వచ్చి ఓ పెద్ద నాట్యం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, అదేంటంటే రాజుగారు డాన్స్ కట్టారంటారు కదండి. కానీ మరి ఈయన మీకు ఆనంద తాండవమూర్తిగా ఉంటే మీరు నటరాజు నటరాజు అని ఎలా పిలుస్తున్నారు? నాట్యం చేసిన వాడు రాజు ఎలా అయ్యాడండి? అది ఎలా సమన్వయం అవుతుంది? అసలు మీరు ఎలా పిలుస్తున్నారు నటరాజు అని? మీరు డాన్స్ చేస్తే అక్కడ పెట్టి నటరాజు అంటున్నారు, మీరు పాట పాడితే నటరాజు అంటున్నారు, మీరు ఆరాధన చేస్తే నటరాజు అంటున్నారు, చిదంబరం వెడితే కనక సభలో అయిన నటరాజు అంటున్నారు. ఏమిటి నటరాజ తత్వం? మీరు ఎప్పుడైనా పరిశీలన చేశారా నాట్యం చేసేవాడు రాజు ఎందుకు అయ్యాడు అనగా మీకేమర్థం అవ్వాలి? అది మామూలు నాట్యము కాదు. ఆ నాట్యము వెనకాల మీరు తెలుసుకోవలసినది ఏదో ఉంది. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనక సభ దగ్గరికి వెళ్ళి అంత పెద్ద ఆనంద తాండవమూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. ఈ భావనని మీకు పరిపుష్టం చెయ్యడానికి మన పెద్దలు ఇచ్చారు. అందులో అఘోర స్వరూపములయందు చాలా గొప్ప స్వరూపాలలో ఆనంద తాండవమూర్తి ఒకటి. దాని గొప్పతనాన్ని మీరు అవధరించే ప్రయత్నం చెయ్యండి. నేను మీతో ఒక మాట విజ్ఞాపన చేశాను, ఉన్నవాళ్లలో నందీశ్వరుడు ఒకడు, ఈయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు, కానీ ఈయనకున్న గొప్పతనం ఏంటంటే అమ్మవారిని అంతగానో గౌరవిస్తాడు, కానీ ఎక్కువగా ఎక్కడ పడుకుంటాడు? అయ్యవారింటి ముందే పడుకుని ఉంటాడు. గభాలన ఎవరి కాలి గజ్జ చప్పుడు వింటే లేస్తాడు, అయ్యవారి కాలి గజ్జ చప్పుడు వింటే లేస్తాడు. ఈయనది ఇది స్వభావం. ఇంకొకరున్నారు భృంగి. సాధారణంగా విచిత్రం ఏమిటో తెలిసా అండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది, ఇంటి ఇల్లాలి దగ్గర గౌరవం తెచ్చుకోని వాడు ఇంటి యజమాని యొక్క మంచితనాన్ని తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, నన్ను అంత్యత భావించకండి. మీరు మా ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టి కోటేశ్వరారు ఉన్నారా అండి అని అడిగారు అనుకోండి, లేరండి బయటికి వెళ్ళారు, మీరెవరు అని అడిగారు అనుకోండి, మీకు అనవసరం, మీకేం చెప్తే తెలుస్తుంది, మా కోటేశ్వరారుతో పని, ఆయన ఎప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారు. నేను వారి భార్యనండి, మీకు ఏం కావాలో చెప్పండి, పోనీ మీ పేరు చెప్పండి, నేను వారు వచ్చినప్పుడు చెప్తాను అందనుకోండి, మీకు అనవసరం అమ్మా అవన్నీ, ఆయన ఇప్పుడు వస్తారో మీరు చెప్పండి చాలు అన్నారనుకోండి, నాకు తెలియదండి ఎప్పుడు వస్తాడో, ఆయన వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటాడు, మీరు వెళ్ళి రావచ్చు అని తలిపేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, దానికి తెలుసు నేను గుళ్ళోకి వెళ్ళాను పావుగంటలో వస్తాను, నేను తిరిగి వచ్చాను, ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చి మీరెవరండి అని నేను ఎంతో మర్యాదగా అడిగాను, మీకు అనవసరం, మీకేం తెలుసు, మా కోటేశ్వరారుతో పని అన్నాడు. మీరు డేట్లు ఇచ్చినా, మీరు కానీ ఆయన్ని కూర్చోపెట్టి కాఫీ పత్రా అన్నా, మరి టిఫిన్ మాడిపోతున్నాడు. కాబట్టి ఏమవుతుంది, కాసేపు ఆగా ఆయన వస్తే ఇప్పుడు ఎవరొచ్చినా నేను ఎవరి వంక చూస్తాను, ఓసారి ఇలా చూస్తాను, చూస్తే అందనుకోండి ఏదే గ్రాంట్ చేయబడదు కదండి. లౌకికంగా మీరు ఆలోచించండి, ఎందుకు గ్రాంట్ చేయబడదు? అదే అంటే ఉదాహరణకి చెప్పానండో, పాపం దాన్ని ఇలాంటివి చేస్తున్నా అంటారా మేడం గారు మీరని, దాన్ని అడక్కండి మీరు, సభలో ఉంది కూడా లేనిపోని ఇబ్బంది నాకు. కాబట్టి మీరు అదే అసలు సత్యనారాయణ అసలు ఒప్పుకోడు, భృంగి సత్యనారాయణ నాకు. కాబట్టి అదే అమ్మా మీకు తెలిసి ఉంటుంది, ఒక పని చేయండి తల్లి, కోటేశ్వరరావు గారికి చెప్పినా మీకు చెప్పినా అభేదమ్మ దృష్టిలో, మీకు చెప్పింది వారికి చెప్పినట్టే తల్లి, ఒక చిన్న అవసరం మీద వచ్చాం, ఏదో ఉత్సవం చేస్తున్నాం, వాడు ఏదో వాడికి ఏం చేతకపోయినా నాలుగు మాటలు ధైర్యంగా మాట్లాడతాడని విన్నాం, కాబట్టి అలా అంటే మళ్ళీ విందగా, అందుకని వారు ఏదో మాట్లాడతారు. కాబట్టి మీరు వారు ఒక్క గంట ఉపన్యాసానికి వచ్చేటట్టుగా మీరు ఏర్పాటు చేయాలమ్మా, మిమ్మల్ని చూస్తే పార్వతీదేవిలా కనపడుతున్నారు తల్లి, మా కోరిక తీరుతుందని నమ్మకం వచ్చేసింది, కోటేశ్వరరావు గారే కనబడితే ఖాళీ లేదనేసి గబుక్కుని, ఇవాళ మీరు కనపడడం మా అదృష్టం, మా పని అయిపోయినట్టేనమ్మా, మీ దగ్గర శుభవార్తకి మళ్ళీ నామినీగా కోటేశ్వరారిని కలుస్తాం, పని అయిపోయినట్టే
అని మీరు అని వెళ్ళిపోయారు అనుకోండి, ఏమండి పాప ఆయన ఎవరో వచ్చారు ఎక్కడో చూద్దురు ఒక కరగంట అని. ఏమైంది? అమ్మవారి దగ్గర గెలుచుకున్నటువంటి ఆ స్థితి అయ్యవారిని తొందరగా మీకు ఆనుకూల్యం జరిగేటట్టు చేస్తుంది. అమ్మవారి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని అయ్యగారి మనసు గెలుచుకోవడం చాలా కష్టం. కానీ పార్వతీ పరమేశ్వరుల కుటుంబం దీనికి భిన్నంగా ఉంటుంది. మీరు ఆలోచించండి, చెప్పేది అసలు ఆ శివతత్వమే గమ్మత్తండి. ఈయన ఇద్దరిని ఎక్కించుకుంటాడు నందీశ్వరుడు, కానీ ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడంటే శివలింగానికి ఎదురుగుండా కూర్చుంటాడు ఇలా శివుణ్ణి చూస్తూ. ఎవరికి నువ్వు వాహనుడవు అన్నాడు అనుకోండి, నేను శివవాహన అన్నంటాడు. అంతగా మీరు రెట్టించారనుకోండి, అబ్బాయి ఇద్దరికి భేదమే ఉందంటాడు. అక్కడ వరకు మంచిదే. ఇంకా రెండో ఆయన, ఒక ఆయన ఉన్నాడు ఈ ఆనంద తాండవం చూసేటటువంటి స్థాయి పొందిన వాళ్ళు. రెండో ఆయన భృంగి. ఈయన చాలా విచిత్రమైన వ్యక్తి. అసలు ఆయనకు ఆ పేరెందుకు వచ్చింది? ఆయన శంకరుడి దగ్గర ఉపాసన చేసి అన్నాడు, నేను నీకు ఒక్కడికే నమస్కారం పెడతాను, నేను ఇప్పుడూ అమ్మవారికి నమస్కారం పెట్టాను, ఇది నేను నాకున్నటువంటి లక్షణం, నాకు ఆ ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదు, నీ పెట్టని ఆడవాళ్ళకి దండం అంటే. శంకరుడు అన్నాడు, అలా అంటే ఏమనాలండి, ఏమిటో లేని పని గొడవలు పెట్టేటట్టున్నావు, ఆ పిచ్చేమిటి, రెండూ కలిసే ఉంటాయనాలి. ఆయన అన్నాడు, ఆయన భోళా శంకరుడు, పోన్లే చాలా సంతోషం, నాకు దండం పెట్టాలనుకుంటున్నావు కదా పెట్టుకో అన్నాడు. అమ్మవారికి కోపం వచ్చింది, ఏమిటండి మీరు ఆ వరం ఇవ్వడం, మీకు ఒక్కడికి దండం పెడతాడా, నాకు పెట్టడా, ఎలా పెడతాడో చూస్తానని. ఏం చేస్తావన్నాడు, కూర్చోండి వెళ్ళి చేస్తాను, ఏం చేస్తాను వెళ్ళి కూర్చున్నాడు శంకరుడు. నాకు వరం ఉంది కదా అని ఆవిడ అర్ధనారీశ్వర తత్వంలో సగానికి వచ్చేసింది. ఇప్పుడు ప్రదక్షిణం చేసి నమస్కారం పెట్టి చూస్తాను, వామార్ధ భాగం నాది, కుడిపక్క ఆయింది, ఎలా ప్రదక్షిణ చేస్తావు చెయ్యండి. భృంగి చూశాడు, చూసి ఆయన వెంటనే ఒక తేనెటీగ అయిపోయి ఇలా తిరిగి వచ్చి శంకరుడి వెనక నుంచి, ఖచ్చితంగా పార్వతీదేవి శరీరం ఎక్కడ ప్రారంభం అవుతుందో అక్కడ ఒక కన్నం పెట్టి అందులోంచి తిరిగాడు. ఆ కన్నంలోంచి ప్రదక్షిణం చేసి పార్వతీదేవి వదిలేశాడే. వదిలేస్తే అమ్మవారు అసలు ఎరుపు మరింత ఎరుపెక్కింది. కానీ శంకరుడు సముదాయం చెన్నాడు, అలా కోపడకు, ఇలా భక్తి ఉండి ఇలా ఉన్నటువంటి వాళ్ళకే పాఠం చెప్పాలి అని తర్వాత ఏదో చాలా పెద్ద వ్యవహారం కూడా జరిగింది, ఓదార్చాడు. తర్వాత భృంగి ఇద్దరికి భక్తుడయ్యాడు. ఈ భృంగి ఒకడు చూస్తూ ఉంటాడు ఈ తాండవాన్ని, నంది, భృంగి, తర్వాత పతంజలి. పతంజలి ఆదిశేషుని యొక్క అవతారం. నేను ఎక్కడో ఈ ఉపన్యాసాల్లోనే ప్రస్తావన చేసినట్టు గుర్తు, పతంజలి ఆదిశేషుడి అవతారం కాబట్టి తల పావుగా ఉంటుంది, తల మనుష్యుడిగా ఉంటుంది, మిగిలినటువంటి శరీరం పావుగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడు తలకై మనుష్యుడి ఉంటుంది, కింద పాదాలు అవి అన్ని పెద్దపులి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి ఈ ఆనంద తాండవాన్ని చూస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు ఈ తాండవంలో ఎవరుంటారు, అందరూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు. ఉండి ఏం చేస్తారు వాళ్ళు, చూడ్డానికి పనికిరారు. వాళ్ళందరూ ఈ తాండవానికి పని చేస్తుంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు మధ్యలో వాయిస్తూ ఉంటారు. ఎవరికి తోచినటువంటి ఆ శబ్దాన్ని, ఎవరికి తోచినటువంటి అక్కడ వాయించవలసినటువంటి వాద్య విశేషాన్ని వాళ్ళు వాయిస్తూ ఉంటారు. ఇలా వాయిస్తుంటే ఒకసారి అన్నారట ఒక చిన్న కనుగీటు ఎగిరిందిట. ఏమని, మేమందరం చక్కగా ఆ నాట్యం చూస్తూ తబలాలు వాయిస్తూ సన్నాయి ఊత్తూ రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తూ తాళాలు వేస్తూ అందులో మేము సహకరిస్తూ ఉంటాం, మీరు ఇలా నించుంటారన్నారట. అలా అంటే నందీశ్వరుడు ఊరుకున్నాడు, ఎందుకో భృంగి ఊరుకున్నారు, వ్యాఘ్రపాదుడు ఊరుకున్నాడు, ఆదిశేషుడు అంశ కదండి, పతంజలి ఊరుకోలేదు. ఆయన అన్నాడు, ఏమిటి మీ గొప్ప, మీరు ఇలా తాండవాన్ని చూశారో మైమరచిపోతారు, అటువంటి తాండవం శంకరుడి తాండవం అంటే. కాబట్టి ఇక్కడ మధ్యలు సరిగ్గా పడదు, పడకుండా వాద్యం తప్పిందో ఆయన ఊరుకోడు. కాబట్టి మీరు పూర్తిగా ఎప్పుడైనా అనుభవించారా ఈశ్వరుడి ఆనంద తాండవాన్ని? మీరు ఎప్పుడూ అనుభవించలేదు. మీరు ఇలా వాయిస్తూనో ఊత్తూనో ఏదో లేకపోతే తాళం వేస్తూనో మీరు ఉన్నారు. నా అదృష్టం ఏమిటో తెలుసా, నేను కేవలం ఇలా చూడడం కాదు, మీరు వాయిస్తున్న వాటినే వింటుంటాను, చూడడం చూస్తుంటాను, రెండిటినీ రెండు ఇంద్రియాలతో చేయను, కన్ను చెవు కూడా నాకు పనిచేయక్కర్లా. పావుకి కంటి శక్తి చెవి శక్తి రెండిటిలో ఏదో ఒక ఇంద్రియంలోకి వచ్చేస్తుంది, కాబట్టి నేను కంటితోనే వింటూ కంటితోనే చూస్తూ ఆనంద తాండవాన్ని అనుభవిస్తాను, నేనంత గొప్పవాణ్ణి.
నేను అనుభవించినట్టు మీరు ఎవరు అనుభవించారు ఆనంద తాండవం? మీరు అనుభవించలేరు అసలు. కాబట్టి నేనేదో తలకాయ మనుష్యుడు దీని పావు కింద శరీరం ఉందని కదా మీరు అనుకుంటున్నారు. మీకు చేతులతో ఏదో చేస్తున్నారు, ఏదో రకరకాల వాయిద్యాలు వేస్తున్నారని కదా గొప్పకపోతున్నారు. నాకు ఆ కాళ్ళు చేతులు లేకపోవచ్చు, కాళ్ళు చేతులు లేకపోయినా నేను పరమశివుడు యొక్క ఆనంద తాండవాన్ని ఎంత అనుభవించానో చెప్పడానికి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు చెప్తానన్నాడు ఆయన. దేవుడి కాళ్ళు చేతులు లేని శ్లోకాలు ఏమిటన్నారు? చేతులంటే పైకి ఉంటాయి కదండి, అందుకని ఔత్వం అయిత్వం ఇలాంటివన్నీ చేతులు, కాళ్ళంటే కిందకు ఉంటాయి పొడుగ్గా, అందుకని కింద వేసేటటువంటి ఒత్తులు దీర్ఘాలు, కింద వేసేటటువంటి ఒత్తులు లేకపోతే ఇలా వేసేటటువంటి ఇంకొక అక్షరానికి సంబంధించినటువంటి దా కింద రా, అలాంటివి అవసరం ఎక్కువ లేకుండా నేను కాళ్ళు చేతులు లేని కవిత్వం చెప్తాను. శంకరుడు యొక్క తాండవం ఎలా ఉంటుందో నేను అనుభవించాను, మీరు చూడండి అన్నాడు. కాబట్టి చిత్రం ఏమిటంటే అసలు మీకు దీర్ఘం కనపడదు, అందులో ఒక్క దీర్ఘాక్షర ప్రయోగం లేకుండా ఆయన ఆనంద తాండవం మీద చేశారండి శ్లోకాలు. మీరు ఎప్పుడైనా ఆ అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి అనుభవించండి ఆ శ్లోకాల్ని. చిత్రం ఏమిటంటే ఆయన అనుభవం ఎటువంటిదంటే ఆయన ఆ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు శివుడి యొక్క తాండవం ఆ శబ్దాల్లోకి వచ్చింది దీర్ఘాక్షరం లేకుండా. అనంత నవరత్న విలస కటక కిక్కిని జలం జల జలం జలరవం ముకుంద విధి హస్తగత మర్దయ లయ ధ్వని ధిమి ధిమిత నర్తన పదం శకుంతరథ బహి నంది ముఖ దంతి ముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదంపర చిదంబర నటం హృది భజ. ఎక్కడా దీర్ఘం వాళ్ళదే, ఒక్క దీర్ఘాక్షరం లేకుండా శివతాండవం ఎలా ఉంటుందో అటువంటి శబ్దాలు అందులోకి వచ్చేటట్టుగా ఆయన శ్లోకాలు చెప్పారు. అందులోంచి అక్షర సముదాయం అంతా అందులోంచి పుట్టింది. ఆ ధ్వని చేసినప్పుడు అందులోంచి మొదట శబ్దం వచ్చింది, ఆ శబ్దము ఆకాశగుణకమైంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అని సృష్టి అక్కడ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు ఈ ఢమరుకలోంచి వచ్చినటువంటి దాంట్లోంచే అక్షరములన్నీ పుట్టాయి. ఈ అక్షరముల చేత మాత్రమే వాంగ్మయమంతా తయారైంది. ఆ మొదలుకొని ఛ వరకు అక్షరాలన్నీ ఉన్నాయి. మీరు ఎంత వాంగ్మయం చెప్పండి, ఈ ఆ పక్కన తా చేరిస్తే అత్త, మా పక్కన మా చేరిస్తే మామ, ఏదో రా పక్కన మా చేరిస్తే రామ, ఆ అక్షరాలనే మార్చాలి. ఎన్ని పుస్తకాలు రానివ్వండి, ఎంత వాంగ్మయం రానివ్వండి, ఇందులోంచి వచ్చాయి అకారాది చకార పర్యంతం వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్త లోకమునకు అసలు వాంగ్మయం ఇచ్చినటువంటి ప్రభు ఎవరు? మీరు నేను ఇవాళ మనలో ఉన్న భాషను వ్యక్తీకరిస్తున్నామంటే అక్షరములను ఇచ్చిన వాడెవరు? శబ్దములు లోకమునందు మొట్టమొదట జనింప చేసిన వాడెవరు? అసలు ఈ లోకమునందు సృష్టి ప్రారంభమవడానికి కారణమెవరు? పరమశివుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఢమరుక యొక్క కదలిక చేత ఇన్ని రకాలైనటువంటి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి ఆ చేతిలో ఉన్నటువంటి ఢమరుక కారణంగా ఇన్ని సృష్టికర్త అంది. ఇది ఆనంద తాండవమూర్తి యొక్క గొప్పతనం. మీరు చిట్ట చివరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ దేని కొరకు చేశాడు అంటే నేనేదో సృష్టి చేద్దామని చేయలేడు, ఆయన పరమానందంతో ఉన్నాడు. ఆ పరమానంద సమయమునందు ఆ కదలికలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తనంత తాను ఒక్క చోట కూర్చుండిపోయాడు అనుకోండి, మళ్ళీ తనలో తాను రమిస్తూ ఆత్మస్వరూపిగా నిలబడిపోతాడు, ఇంకా లోకం ఉండదు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు టైము ఏదో 7:10 7:15 అయి ఉండొచ్చు. ఈ 7:10 టైంలో ఎంత మందో లోకంలో నాకు కొడుకు పుట్టాడు లేకపోతే నాకు కూతురు పుట్టిందని ఈ టైం నోట్ చేసుకుంటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో మనుష్యుల్లో, ఓ పిల్లాడో పిల్లో పుట్టారని. ఈ క్షణంలో అయిపోయింది, నేను చెప్పిన క్షణం దాటిపోయింది. ఆ క్షణంలో ఎంత జీవరాశి పుట్టిందో, ఎన్ని చీమలు పుట్టాయో, ఎన్ని ఈగలు పుట్టాయో, ఎన్ని సూక్ష్మాంగ జీవులు పుట్టాయో, ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎన్ని ప్రాణులు పుట్టాయో. ఈ కదలిక ఉందే, కదలిక అంటే సృష్టి కదలిక, కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనేటటువంటి ఈ సమస్త కదలికకి ఢమరుక సంకేతం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయనడానికి కారణమేమి? ఆయన కదలిక, ఆయన సృష్టిస్తున్నాడు. ఆగిపోయి ఇలా కూర్చున్నాడా? అంతే, అన్ని లయమైపోతాయి.
కాబట్టి ఈశ్వరుడి యొక్క కదలికకి నర్తనమని పేరు. ఇది ఆనంద తాండవము. కాబట్టి సృష్టి జరుగుతూ ఉంటే మీకు అందులో ఏది కనపడుతుండాలి? ఈశ్వరుడికి ఢమరుక కనపడుతుండాలి. కాదు, ఇంకొక రహస్యం ఉంది. మీరు ఒక వాక్యాన్ని చెప్పేటప్పుడు ఆ వాక్యము పొందికగా ఉండాలి. పొందికగా లేని వాక్యం మాట్లాడారనుకోండి, ఈ క్షణమునందు ఈ లోకములో ఎంతో సృష్టి జరిగినది అని నేను చెప్పబోయి సృష్టి జరిగినటువంటి ఈ సమయమునందు లోకము అన్నాను అనుకోండి, మీకు ఇప్పుడు ఏమైనా అర్థమైందని చెప్పింది? అర్థం అవదు. వాక్యమునందు అవే మాటలు ఉండొచ్చు. ఈ మాటల్ని మీరు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు వేశారనుకోండి, మీకు ఆ వాక్యం అర్థం కాదు. అర్థం కాక ఏంటంటారంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరు సరిగ్గా మాట్లాడండి అంటారు. మీకు విసుగు వస్తుంది వెంటనే నాలుగు మాటలు అలా అన్నాక. అన్న తర్వాత మీరు మళ్ళీ వాక్యాన్ని కొంచెం సర్దారనుకోండి, ఏమిటా మాట్లాడడం, అదే మాట్లాడే తీరు. అలా మాట్లాడరు. ఈ క్షణమునందే లోకమునందు ఎంతో సృష్టి జరిగి ఉండను అనవు నువ్వు. ఏమిటా జిగిబిగి వాక్యాలు, నీకు మాట్లాడడం రాదా అంటారు. మాట్లాడడమునందు పొందిక లేకపోతే మాటలుండి ప్రయోజనం ఎక్కడుంది నాకు చెప్పండి? ఎక్కడుంది ప్రయోజనం అసలు? మీకు లేదు, భావాలు అందవు. ఎంత ఫ్రీ టాక్ టైం ఇచ్చినా గంట సేపు అవతల వాడు మాట్లాడినా ఇవతల వాడికి వాడు ఏం మాట్లాడాడో అర్థం కాదు. కాబట్టి మాటలు ఒక్కటి ఉంటే సరిపోతుందా? సరిపోదు. మాటలను పొందికగా ఎలా పెట్టి వాక్యము చేత మీ భావమును అవతల వారికి తెలియచేయాలి అనే ప్రక్రియ కూడా మీకు నిర్దేశింపబడాలి. ఈ నిర్దేశింపబడడానికి హేతువునకే వ్యాకరణమని పేరు. ఈ వ్యాకరణము లేదనుకోండి, వాక్యములు పొందికగా పడ్డం చేత కాదు, అవతల వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టుగా వాక్య నిర్మాణము చేయగలిగినటువంటి ప్రతిభకు వ్యాకరణమని పేరు. అంతే వ్యాకరణం అంటే. ఇప్పుడు ఈ వ్యాకరణము దానికి ఉపకారి. ఈ వ్యాకరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇలా కదిపినప్పుడు 14 మాహేశ్వర సూత్రములలోంచి సమస్త వ్యాకరణములు ఉద్భవించాయి. ఈ వ్యాకరణానికే పతంజలి మహాభాష్యం చేశారు. అందుకే వ్యాకరణం అన్నది చాలా గొప్పది కనుక పూర్వకాలంలో వ్యాకరణం ఉపనయనం జరగకపోతే వ్యాకరణం నేర్పేవారు కాదు. వ్యాకరణం నేర్పాలంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోపెట్టి వ్యాకరణం చెప్పేవారు కాదు. శివాలయంలో వ్యాకరణ మంటపము అని ఒక మంటపం ఉండేది. గురువుగారు స్నానం చేసి మడిబట్ట కట్టుకుని వ్యాకరణ మంటపంలోకి వచ్చి కూర్చునేవారు. శిష్యులందరూ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వచ్చి కూర్చుంటే గురువుగారు అప్పుడు వ్యాకరణం చెప్పేవారు, లేకపోతే వ్యాకరణం చెప్పేవారు కాదు. కాబట్టి వ్యాకరణమును ఎంత గొప్పదిగా, వ్యాకరణం అనగా గ్రామర్, కాబట్టి ఎంత పవిత్రతనిచ్చిందో చూడండి మన దేశం. వాక్య నిర్మాణం అన్నది మనుష్యుడికి ఒక్కడికే ఉన్న లక్షణము కనుక ఎంత అందంగా అది నేర్చుకోవాలో, ఎంత పవిత్రమైన ఈశ్వర విభూతిగా దాన్ని తెలుసుకోవాలో, అది తెలుసుకున్నవాడు ఈశ్వర విభూతి చేత నేను తరించిపోయానని, ఎంత ఋషితుల్యమైన జీవితాన్ని గడపవలసి ఉంటుందో మనకు ఆ వ్యాకరణం నేర్పింది. కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన చేతి ఢమరుకలోంచి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆనంద తాండవమూర్తి చేతిలో ఉన్నటువంటి ఢమరుకని చూశారనుకోండి, మీకేం తెలుస్తుంది? సృష్టి జరుగుతోందని తెలుస్తుంది. మీరు ఇంకొకటి గమనించండి, ఈ ఢమరుక ఎడం పక్కన ఉండకూడదా, కుడి పక్కనే ఉండాల. మీరు ఆలోచించండి, పూజ చేసుకునేటప్పుడు ఒక నియమం ఉంది. ఏమా నియమం అంటే, గృహస్థుకి పూజ చేసేటప్పుడు వాడబడేటటువంటి సమస్త పదార్థములు కుడి చేతి పక్కనే ఉండాలి. అవి కూడా ఎలా ఉండాలంటే, పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు ఇటువంటి వాళ్ళు చేస్తే శిష్యులకి తెలియాలి గురువుగారు చేసే పూజ. ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం వస్తుందో ఆ మంత్రానికి గురువుగారు ఏ ఉపచారం చేస్తారో శిష్యులకు తెలుసు కాబట్టి వరుస క్రమంలో అందించేస్తారు వాటిని. అలా అందిస్తారు. తానే పూజ చేస్తుంటే ఏ పదార్థము తర్వాత ఏ పదార్థము వాడుకుంటాడో ఆ అమరికలో కుడి చేతి పక్కన పదార్థాలన్నీ ఉండాలి. తను అభిషేకం ప్రారంభం చేశాడనుకోండి, ఒక్క నమక చమకాలు చెప్తూ దాని మీద మనస్సుండిపోయి నమస్తే రుద్రమంజవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని తను చక్కగా రుద్రం చెప్తుంటే చెయ్యి ఇలా పెట్టేటప్పటికే పాలు రావాలి. పాలతో అభిషేకం చేసేస్తే అక్కడ పెట్టగానే మళ్ళీ శుద్ధ జలపాత్ర, అందులో గ్లాస్ ఇలా ముంచి తీసి జలపాత్రలోంచి చేసేయాలి.
మళ్లీ దాన్ని అటు పక్కన పెట్టేసి మళ్లీ దాని వెనకాతల తర్వాత చేయవలసిన పదార్థం సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కుడి చేతి పక్క నుంచి తీయవలసినట్టుగా ఉండాలి. ఓ కర్పూరహారతకి కర్పూరం కాని, ఏదైతే మీకు జీవితంలో పవిత్రతని ఉద్ధరణని ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తుందని నమ్మకంతో మీరు ప్రారంభం చేసి చేస్తున్నారో అది మంగళ కార్యము కనుక మీరు కుడి చేతి వేపు పెట్టి కుడి చేతితో తీసి ప్రారంభం చేస్తారు. అందుకే మన వాళ్ళు చూడండి, ఎడం చేత్తో ఏదైనా ఇస్తే దూష్యం అంటారు. ఎందుకు ఇచ్చేవాళ్ళగా, ఏమిటి అపసంతి పనులు అంటారు. కాబట్టి కుడి చేతితో చేస్తారు. ఢమరుక కుడి చేతి వేపు ఉండడంలో మీకు ఒక గొప్ప రహస్యం తెలుస్తుంది. సృష్టి యందు ఆనందం ఉన్నది కదండి. సృష్టి ప్రీసపోజెస్ ఆనంద. మీకు తెలిసి కాని తెలియక కాని ప్రపంచములో ఏ జీవియందు సృష్టి కార్యము జరిగినా దాని యొక్క బాహ్యమునందు దాని వలన జరిగేటటువంటి ఫలితము ఆనందము. కానీ దీని శాస్త్రం చాలా గమ్మత్తుగా మాట్లాడింది. కొంచెం ఇలాంటివి వేదికల మీద ఎలా చెప్పాలో అయోమయంగా ఉంటుంది. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటారు. తత్వజ్ఞుడు భోగాన్ని సృష్టిని వేరు చేస్తాడు. భోగం ఎంతవరకంటే ఆనందము బిడ్డలు కలిగేంతవరకే. తర్వాత ఇంకా భోగలాలసత వైపుకు వెళ్ళడు. జ్ఞానాభిలాషి వైరాగ్యమును పొందడానికి ఈ సుఖము సుఖమా, దీని నిరంతరం ఎలా అవుతుందని తాను ఆనందమును పొందేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు ఆనందంలో ఉండడం ఎలా, ఆత్మాభిలాషి అవుతాడు. కాబట్టి కుడి చేతి వేపే ఢమరుక ఉండాలి. ఇది సృష్టి కార్యము, మంగళప్రదము. లోకమంతా సృష్టింపబడుతోంది, ఇది ప్రారంభం. కనుక కుడి చేతి వేపు ఢమరుక ఉంటుంది. ఒక్క ఆనంద తాండవమూర్తిని చూస్తే మీకు ఎన్ని రహస్యాలు గోచరిస్తాయి చూడండి. ఇప్పుడు ఎడంచేతి వేపు ఏముంది, అగ్నిహోత్రం ఉంది. ఈ అగ్నిహోత్రం దేనికి గుర్తు, మీకు మొన్నటి రోజున నేను భస్మ గురించి చెప్పాను. అన్ని వస్తువులు చివరికి ఏమైపోతాయి, భస్మయే అయిపోతాయి. భస్మ ఏమవుతుంది, ఇంకేమవదు. కాబట్టి ఇవాళ ఇక్కడ పుట్టింది, ఇది చివరికి ఏమవుతుంది, భస్మయే అవుతుంది. కాలముల్లో వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కాబట్టి ఇదేమవుతుంది, ఒకనాడు భస్మ అయిపోతుంది, బూడిదైపోతుంది. ఒక చెట్టు పుట్టింది ఏమైపోతుంది, భస్మ అయిపోతుంది. ఒక జంతువు పుట్టింది ఏమైపోతుంది, భస్మ అయిపోతుంది. ఒక మనిషి పుట్టాడు ఏమైపోతాడు, భస్మ అయిపోతాడు. ఇది లోపల బాగా నిలబడింది అనుకోండి, తప్పు పనులు చేయడానికి ఇష్టపడదు. ఎందుకు, ఏం చేస్తావు, ఆఖరికి నువ్వు అయిపోయేది ఇంత బూడిద. దీనికోసం ఎందుకంత వెంపర్లాట, నువ్వు పట్టికెళ్ళడానికి వేరే జీవుడు పట్టికెళ్ళవలసిన పాపపుణ్యాలున్నాయి. చేసిన కర్తృత్వము దాంట్లో పడిపోతుంది. ఎందుకు అనవసరంగా అవన్నీ, వాటి జోలికి వెళ్ళకండి. మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చేసే కర్మ మారిపోతుంది. ఎప్పుడు మారిపోతుంది, ఏది కాలములో వచ్చినదో అది కాలమునందు ఉండదో అని మీకు అర్థమైపోతే మీ నడువడి యందు మార్పు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడూ ఉండిపోతుంది అనుకున్నాడు అనుకోండి, ఏదైనా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు, ఇది ఉంటుంది, దీన్ని ఎవడేం చేస్తాడు అని. కానీ ఇది వికారములు పొందుతోంది. బాల్యాదిష్యపి జగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా అంటారు శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థల రూపంలో ఇది మారిపోతుంది. పుట్టినప్పుడు ఇంత ఉంది మా అమ్మ ఒళ్ళు, ఇది మిలిమిల్లిగా పాకింది, ఇది నిలబడింది. మా అమ్మ ఇలా చెయ్యిస్తే, మా అమ్మ చిటికిన వేలు పట్టుకుని నడిచింది, మా నాన్నగారి చిటికిన వేలు పట్టుకుని నడిచింది, ఆ తరువాత మా నాన్నగారు ఇలా ఎత్తుకుంటే, అంత పొడుగ్గా ఉన్న నాన్నగారు ఎత్తుకుంటే ఏరియల్ వ్యూలో చూసినట్టు లోకాన్ని చూస్తూ సంతోషించేది. ఆ తర్వాత ఇదే నడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది దినదిన ప్రవర్ధమానమైంది. ఇప్పుడు ఇదే పని బిడ్డల్ని ఎత్తుకుంటాం. ఇప్పుడు ఇది అంత పొడుగైంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇది తరిగిపోతుంది, ఇది జర్జరీభూతం అయిపోతుంది, ఇది ముడతలు పడిపోతుంది, ఇది ఇంత ధాటిగా మాట్లాడలేదు, ఇది క్రమక్రమంగా క్షీణించిపోయి ఇది నేను తినలేను అంటుంది, దంత పుష్టి లేదు అంటుంది అని, ఇది నాకు జీర్ణం అవ్వట్లేదు అంటుంది. కొన్నాళ్ళకి ఇది లేని స్థితి వచ్చేస్తుంది. అంటే ఏది శాశ్వతమో వెళ్ళిపోతుంది, తొడుక్కున్నది వెళ్ళిపోయింది. తొడగబడినది
చివరి స్థితికి బూదిగా మారిపోయి. ఎవరు దీనికి నమస్కరించారో వారందరూ వచ్చి నమస్కారం చేసి దీన్ని తీసుకెళ్లి గౌరవంగా బూది చేసేస్తారు. కాబట్టి చిట్ట చివరికి ఏమవుతోంది? ఇదంతా బూది అయిపోతుంది. ఎవరు ఈ ఢమరుకతో సృష్టిస్తున్నాడో వాడే దీనిలోకి లోకాన్నంతటిని లయం చేస్తున్నాడు. ఈ రెంటికి మధ్యలో ఏముంది? కొన్నాళ్ళు ఖాళీ ఉంది. ఇది బ్రతుకు భవతి ఉన్నావు అన్నటువంటి విశేషం. డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్యలో ఉన్నటువంటి టైం ఇది. ఏమంటున్నావు? నేను నేను నేనున్నానని ఇది చూపిస్తున్నావు. ఇది ఉండేది కాదు, వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తోంది. ప్రతి క్షణం అది దాని గమ్యం వైపుకు పరుగులు తీసేస్తోంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి వెళ్ళిపోయేది ఎందుకు ఇచ్చినట్టు? వెళ్ళిపోయే దాంట్లో కూర్చుని వెళ్ళని దాన్ని పట్టుకోవాలి. కాబట్టి దీనికి దీనికి మధ్యలో నవ్వుతున్నవాడు వాడు ఉన్నాడు, వాణ్ణి పట్టుకున్నావా? ఇది అందులో పడిపోయినా నువ్వు మాత్రం వీడిగా ఉండిపోతావు. ఇది నటరాజు, ఇది ఆనంద తాండవం, ఇది నువ్వు పొందవలసిన ఆనందం. నువ్వే ఆనంద స్వరూపివై నిలబడిపోవాలి ఇలాగా. ఇది ఊర్ధ్వముఖమునందు మీకు కనపడేటటువంటి తత్వం. కాబట్టి భవతి ఉన్నట్టుగా కాసేపు నిలబెట్టిన వాడు వాడు అని స్థితికారుడు అంటారు. ఇప్పుడు ఈ నవ్వుతున్న ముఖము స్థితికారుడే విష్ణువు. ఇప్పుడు విష్ణువు ఎక్కడున్నారు నాకు చెప్పండి? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అసలు తత్వత రెండు పదార్థాలు ఎక్కడున్నాయి? అన్ని పదార్థాలు ఉండవు లోకంలో. అలా ఉంటే అంతకన్నా చిత్రమైన విషయం ఇంకోటి లేదు. శాస్త్రం ఆ మాటని ఒప్పుకోలేదు అసలు వేదం. అన్నిలో ఉన్నదొక్కటే, అదొక్కటే ఇన్ని రూపాలుగా భావిస్తోంది. నువ్వు భాగవతం చెప్పినప్పుడు అది కృష్ణుడు అని చెప్పు, నువ్వు వెంకటాచల వైభవం చెప్పినప్పుడు అది వెంకటేశ్వరుడు అని చెప్పు, నువ్వు అమ్మవారి గురించి చెప్పినప్పుడు సౌందర్య లహరిలో అది జగజ్జనని అని చెప్పు, నువ్వు అది శివమహాపురాణం చెప్పినప్పుడు శివుడని చెప్పు, నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా అది మాత్రము పరబ్రహ్మము. ఇది మనకి బోధ చెయ్యడానికి శాస్త్రం ప్రయత్నం చేసింది. ఈ తత్వాన్ని ఆవిష్కరించడానికి ఆనంద తాండవ మూర్తి వచ్చింది. అయితే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, దీనికి మీ ప్రయత్నం లేదు కదండి. ఈ పుట్టుకలో, ఈ ఢమరుక పుట్టడంలో, ధ్వనిలో మీ ప్రమేయం లేదు. పుట్టాం అగ్నిలో పడ్డంలో మీ ప్రమేయం లేదు. ఒక రోజున ఊపిరి ఆగిపోతుంది, పడిపోతుంది, శరీరం బూది అయిపోతుంది. మీ ప్రయత్నం దేనికి కావాలి? ఈ మధ్యలోగాన్ని తెలుసుకుని ఇందులోకి వెళ్ళిపోవడానికి కావాలి. మధ్యలో ఉన్నవాడు మీరైపోవాలి, మీరు ఆనంద స్వరూపం అయిపోవాలి. ఆనందమే ఆత్మ, ఈ ఆత్మ మీరు కావాలి. మీరు ఆత్మని తెలుసుకోవాలి. మీరు ఆత్మయే అయి ఉన్నారు, కానీ మీరు భయపడుతున్నారు నేను కాదని. ఇప్పుడు ఆ ఎరుక రావాలి. ఈ ఎరుక ఎలా వస్తుంది? చెప్పేవాడు వాడు ఉండాలి. వాడు మళ్ళీ వీడు పొందబడేవాడు, వాడు చెప్పేవాడు ఉంటే రెండవుతాయి. వాడే చెప్పాలి. వాడు ఎలా చెప్పాలి? వాడు పైన ఏది ఊర్ధ్వముఖంగా పెరిగి పొందాలో దాన్ని అధోముఖంగా వాడు చెప్పాడు, కింద చెప్పాడు. ఎంత చిత్రం చూడండి. ఎందుకని అలా చెప్పాలి అంటే, సృష్టి నాలుగు రకాలుగా జరుగుతుంది, నాలుగు స్వరూపాలుగా. ఒకటి జరాయుజములు, జరాయుజములు అంటే మావితో పుడతాయి. రెండు అండజములు, గుడ్డులోంచి పుడతాయి. మూడు స్వేదజములు, చెమటలోంచి పుడతాయి పేలు. నాలుగవది ఉద్భుజములు, భూమిలోంచి చీల్చుకుని వస్తాయి చెట్లు మొదలైనవి. ఇందులో చెట్లు పక్కన పెట్టండి, ఎందుకంటే కదలిక లేదు. ఒక్క మనుష్య ప్రాణి ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలినవన్నీ భూమికి అడ్డదిడ్డంగా పుట్టి అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగానే పోతాయి. అడ్డంగా పుట్టి నిలువుగా పెరగవలసిన ప్రాణి, ప్రయత్నపూర్వకంగా వంగి నమస్కరించవలసిన ప్రాణి మనుష్య దేహం ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఊర్ధ్వముఖ చలనం అంటే, ఊర్ధ్వముఖంగా పెరగడం అంటే ఇవి నువ్వు తెలుసుకుని పొందాలి. ఈ ఆనందాన్ని పొందడానికి ఏం చెయ్యాలి? ఇది చెప్పడం కింది భాగం. ఇప్పుడు నటరాజస్వామిని చూడండి మీరు. కుడి కాలు కింద ఎవరున్నారు అంటే, ఆ కుడి కాలు కింద ఉండేటటువంటి వాడు ఒక రాక్షసుడు. మీరు చూడండి, చక్క బొద్దు పిల్లాళ్ళ ఉంటాడు ఆయన. ఉండి ఈయన కాలు కింద పడుకుని ఇలా తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఆయన శివుడు కాలు కింద పడిపోయిన ఆడవడం. చిత్రం ఏమిటో తెలుసా అండి? మాయా అన్నదాన్ని నిర్మూలనము చేయలేరు. మాయని మీరు గెలవగలరు అంతే. మాయని గెలిస్తే మీకు శివుడు తెలుస్తాడు. ఇప్పుడు ఈ మాయని గెలవడమే రాక్షసుణ్ణి తొక్కి పట్టడం. కుడికాలు కింద కుడికాలుతో తొక్కి పడతారు, ఎడమకాలు బ్రాహ్మీ స్థితిని చూపిస్తుంది. శాస్త్రంలో చిత్రం ఏమిటో తెలుసా అండి?
చేతుల దగ్గర కాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఒక స్థితి మారుతుంది ఆధ్యాత్మికంలో. గృహప్రవేశం ప్రయాణం కుడికాలు పెట్టడం పక్కన పెట్టండి, గంధపిండేరం వేయాలనుకోండి ఒక ఆయనకి, ఆయన చాలా మందికి పనికొచ్చేవాడు, ఆయన తొందరగా ఈ లోకంలోంచి వెళ్ళిపోకూడదు అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా కాలం బ్రతికుండాలి అని కోరుకుంటే చేసే సన్మానం ఏమిటో తెలుసా అండి, ఆయనకి గండపిండేరం వేస్తారు. ఆయనకి గండాలు రాకూడదు, ఆయన బ్రతికుండాలని. ఏ కాలుకి వేయాలి గండపిండేరం? కుడికాలుకి వెయ్యరు, ఎడం పాదానికి వేస్తారు గండపిండేరం. మీరు తడబాటు లేకుండా ఇలాంటివి చిన్న పొరపాటు లేకుండా చెయ్యాలంటే శాస్త్ర ప్రజ్ఞ ఉన్నవాడు మహానుభావుడు కె విశ్వనాథ్ గారు. అందుకే శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారి ఎడం పాదానికే గండపిండేరం, ఎడమ పాదానికి గండపిండేరం వేస్తారు. ఎడమ వైపు నుంచి హృదయం కదండి, ఆ గుండె కొట్టుకోవడమే కదా చాలా ప్రధానం. కాబట్టి ఎడమ కాలు ఎడమ పాదం ఆయుర్దాయాన్ని సూచిస్తాయి, ఎడమ పాదం ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది, కుడికాలు మామూలుగా మంగళప్రదంగా వివాహాన్ని వాటిని సూచిస్తుంది. ఇది కుడికాలు మాయని తొక్కితే పైకి లేచేది ఎడంకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి యొక్క ఎడమ పాదం ఇలా పైకి లేచి ఉంటుంది. ఇలా పైకి లేచి ఉంటే ఇప్పుడు దీన్ని ఏది చూపించాలి, కుడి చేతిలో ఢమరక ఉంది కాబట్టి ఎడమ చెయ్యి ఇలా చూపిస్తుంది. మీరు చూడండి నటరాజస్వామిని జాగ్రత్తగా. అంటే నువ్వు ఊర్ధముఖ చలనము చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది నేనుగా ఉండడం నువ్వు నేర్చుకో, తప్ప నువ్వు నేనై ఉన్నాను, తత్వమసి తత్వత్వం అసి అది నీవై ఉన్నావు కానీ నీకు తెలియచ్చాడు తెలుసుకో, దానికి ధ్యానం అవసరమో. ఇది చెప్పడానికి ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని పైకి లేచిన ఎడమ పాదాన్ని చూపిస్తుంది, కుడికాలు తొక్కి పడుతుంది. అయితే చాలా బాగుంది కానండి ఈ సింబాలిజం, అంత తేలిగ్గా అలా ఎడం పాదం ఏదో ఎడం చెయ్యి కుడికాలు ఇక్కడ ఇక్కడ మా గొడవ ఏం లేదనుకోండి జరిగిపోతాయి, ఇక్కడే వచ్చింది గొడవ అంతా, ఇదంత తేలిగ్గా మాకు బుర్రకు అందుతుందా ఆయన అన్నాడు. అలా బెంగ పెట్టుకోకు, ఇదిగో ఇంకో చెయ్యిలా అభయముద్ర పట్టింది కుడి వైపు, మంగళం కదండి మరి, అందుకని కుడి చేత్తోనే పట్టాలి మంగళం, అందుకని ఇలా అభయముద్ర పట్టాడు. అంటే ఏమిటి, ఇదంతా నీ చేస్తానని మళ్ళీ మొదలెట్టకు, వాడు ఉన్నాడు వాడు నన్ను ఎందుకు రక్షించాడు, నేను మొదలు పెడితేనే మొదలెట్టు, నిన్ను ఎలా ఎత్తాలో నేను అలా ఎత్తుతాను ఇప్పుడు. అందుకని అలాంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయనకి పేరేమొచ్చిందో తెలుసా అండి, ఆయనకి హరా అని పిలిచారు. అలాంటి స్థితిలో ఉంటాడు కాబట్టి హరా అని ఎందుకు పిలవాలి అంటే, హరా అంటే హరించువాడు, దేన్ని హరించేస్తాడు. చాలా మంది తెలిసి తెలియని మాటలు అర్థం పద్ధం లేని మాటలు చెప్తుంటారు, హరా అంటే మిమ్మల్ని హరించేస్తాడు అందుకని శివుడి జోలికి వెళ్ళకూడదు, అదే పనే అండి. అలా అయితే అసలు ఇన్ని శివాలయాలు ఎందుకు కడతారండి, నాకు తెలియక అడుగుతాను. అంత గొప్పవాడే కృష్ణదేవరాయల వారు శ్రీశైలానికి గోపురం ఎందుకు కడతారు, అసలు ఇన్ని శివాలయాలు ఉంచమని ఎందుకు చెప్తారు ఋషులు, ఎందుకు శివ మహాపురాణం వచ్చింది, ఎందుకు రుద్రాధ్యాయం వచ్చింది వేదంలో. కాబట్టి మనం తెలిసి తెలియని మాటలు లోకంలో ప్రచారం చేయకూడదు, అది దోషభూయిష్టం అయిపోతుంది. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం అది నిజం అనుకుంటారు. హర అన్న శబ్దము చేత పాపము హరింపబడుతుంది. పాపము హరి పాపం అంటే ఏమిటండి, మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుగా వచ్చేటటువంటి ప్రతిబంధకమునకు పాపమని పేరు. ఉపన్యాసం విందాం ఏదో తెలుసుకుందామన్నది చాలా మంచి ప్రయత్నమే, కానీ తీరా వచ్చేటప్పటికీ ఆనుకోవడానికి ఒక స్తంభం దొరకడం అక్కడి నుంచి నిద్ర రావడమే పాపం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, చక్కగా స్తంభానికి ఆనుకుని నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఎందుకు వచ్చినట్టు ఉపన్యాసానికి, పాపము ప్రతిబంధకమగుట, ఈ ప్రతిబంధకము తొలగాలి. ఈ ప్రతిబంధకము తొలగాలంటే ఎలా తొలగాలి, ఈశ్వరానుగ్రహం చేతనే తొలగాలి. ఈశ్వరానుగ్రహంతో పాపం తొలగడం అంటే ఏమిటో తెలుసా అండి, మీరు తొలగించుకుని ఈశ్వరుడి వైపుకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి మీరు ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా విభౌ శరణం నాణ్యదుపై మీ దైవతం. ఈశ్వరా నిన్నే శరణు పొంది ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని మీరు పూనికతో ఆయన పాదాలు పట్టుకుని ఒక నామం చెప్పండి, ఒక పూ వేయండి. అందుకే ప్రపంచంలో అన్నింటికన్నా పనికి మాలినవేవో విశ్వడు అడుగుతాడు,
ఎందుకు అడుగుతాడో తెలుసండి? ఉదారుడై ఉండాలండి ప్రపంచంలో. మీరు చూడండి, మీకు అన్ని రకాలుగాను అభ్యున్నతిని కలిగించేటటువంటివి ఏవి ప్రపంచంలో? లోకంలో అంత పూజనీయమైన వస్తువు అంటూ ఉంటే ఆవు పాలు. తల్లికి పాలు లేవనుకోండి, ఆవు పాలు పట్టాలి శిశువుకి. మీకు గ్రహదోషం వచ్చిందనుకోండి, ఆవు పాలతో అభిషేకం చేయాలి. మీరు ఆదివారం నాడు సూర్యుడికి ప్రవన్నం వండాలనుకోండి, ఆవు పాలతో ఉండాలి. మీకు ఈ పాలనిచ్చేటటువంటి ఆవు యొక్క గొప్పతనం చూడండి. మీరు నాకు నెలకి 10,000 రూపాయల సామాగ్రి పెడితే తప్ప నేను చెంబుడు పాలు ఇవ్వనని ఆవు ఉందనుకోండి, అసలు ఆవు అన్నదే ఉండదు ఈ లోకంలో. కానీ మీ ఎవ్వరికీ ఎక్కర్లేని గడ్డి తాను తిని మీకు పాలు ఇచ్చేస్తుంది. ఇవ్వడంలో కూడా చిత్రం చూడండి. మీరేం చెయ్యాలి పాలు పొందడానికి? మీరేం చెయ్యక్కర్ల, దూడ వదిలితే చాలు. దూడ ఇలా వెళ్ళి ఆ శిరములను పట్టుకుని చప్పరించేటప్పటికి పాలు దుల్తుంది. తిన్న ఆహారాన్ని వెనక్కి తీస్తుంది ఆవు, దానికి ఆ శక్తి ఉంది. జీర్ణం చేసేటప్పుడు గబగబా తినేసి ఉండలు ఉండలుగా మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ అలా తాదాత్మ్యంతో నవ్వులుతుంది. నవిలి నురగలు వస్తుంటాయి పక్క నుంచి, అప్పుడు మళ్ళీ మింగి నిజంగా చాలా చిత్రంగా ఉంటుందండి. ఎక్కడైనా చెట్టు కింద ఆవు కనపడితే చక్కగా అలా చూస్తుండేవాడిని నేను పూర్వం, ఎందుకంటే అది నెమర వేసుకుంటున్నప్పుడు చూస్తుంటే నిజంగా బా ఏమి జ్ఞానముద్రలో ఉందిరా ఇది అనిపిస్తుంది. నేను కోటేశ్వరరావు చెప్పారని కాదు, మీరు చూడండి, ఒక ఉండల అది మింగింది ఇలా కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోతుంది, ఒక్క క్షణం వ్యవధిస్తుంది, అలా నిలబడుతుంది నోరు మూసుకుని, అంతే అంటుంది. ఈ కడుపులోంచి ఇంకొక ఉండ మీకు కనపడుతుంటుంది. కనపడుతుండగా ఒక ఉండ ఇలా ముందుకొచ్చి కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నోరు తెరిచి గడ్డి గడ్డిగా ఉండ మీకు కనపడుతుంది, దాన్ని మళ్ళీ బాగా నవ్వులుతుంది, నవిలి మళ్ళీ మింగుతుంది. ఈ మింగబడినది బాగా నవలవలసినది కలవ వావులో. ఏం ఆశ్చర్యం అండి, మీరు మళ్ళీ కట్టేస్తారేమో అని దొరికింది గబగబా తినేస్తుంది. తర్వాత మీరు కట్టేసిన మీకోసం సాయంకాలానికి అటువంటి పాలు సిద్ధం చేస్తుంది. ఇలా దూడొచ్చి చప్పరిస్తే తిన్న ఆహారాన్ని వెనక్కి తీయగలిగిన ఆవు పాలని వెనక్కి తీయడం చేత కాదు, తీయది వెనక్కి. వీడొచ్చి పితికేస్తున్నాడని తెలిసినా మీరు ఇలా చల్లి నీళ్లు ఆ శిరాన్ని పట్టుకుని పిండేస్తుంటే పాలని మాత్రం వెనక్కి తీరు వదిలిపెట్టేస్తుంది. లోకమునందు మహోదయాలైనటువంటి వారి యొక్క విషయాలన్నీ అలాగే ఉంటాయి, శివుడు కూడా అంతే. అందుకే రెండు చాలా ఆయనకి, ఎవ్వరికీ పనికిరానివి, ఒక జిల్లేడు పువ్వు ఒక తుమ్మి పువ్వు, ఈ రెండు ఆయనకి. తుమ్మి పువ్వులు ఎవరు దండలు కట్టుకుని తలలో పెట్టుకోరు, తుమ్మి పువ్వులు ఎవరు అంత ఓపిగ్గా కొయ్యరు, కానీ ఆ తుమ్మి పూలు తీసుకొచ్చి ఇలా వేస్తే చాలు పొంగిపోతాడు. జిల్లేడు సాధారణంగా పాడుపోయిపోయిన ఇళ్లలో ఉంటుంది, అందులోకి అసలు ఎవరు వెళ్ళరు. కాబట్టి మీరు జిల్లేడు పూలు కోసుకున్నారంటే అదిగో అదేంటంటే పూలన్నీ కోసుకున్నారో అని ఎవరు అడగరు. ఆ జిల్లేడు పువ్వు ఈ రెండూ వేస్తే చాలు పొంగిపోతట్ట ఆయన, అబ్బబ్బబ్బబ్బా ఎంత పూజ చేసేసావురా అంటట్ట. కాబట్టి చాలా తేలిక వాటిని గుచ్చుకుని పెద్ద ఫలితాలను ఇస్తాను, ఎందుకు భయపడతావు, ఇది అభయముద్ర. అసలు అలా చేస్తానని చాలు, ఇలా ఓ తుమ్మి పువ్వు పట్టుకొచ్చి ఇలా ఓ పాదం మీద వేయి చాలు, నిన్ను కౌగిలించేసుకుంటాను నా వాణ్ణని, ఇది హర, నీ పాపాన్ని హరిస్తాను. హరించడంలో ఒక చిత్రం ఉంది. ఈ హరించినప్పుడు క్రమంగా పెరుగుతాడు ఉపాసకుడు, పెరిగి శివ అంటే మంగళాన్ని చేరుతాడు. నేను ఈశ్వర నీవాడను కావాలి అంటాడు. ఇప్పుడు స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి, తన వారి మధ్యలోనే ఉంటాడు, తన భార్యతో ఉంటాడు, తన పిల్లలతో ఉంటాడు, అందరూ తన వాళ్ళతో ఉంటాడు, కానీ తన వాడు ఎవడు అని అడిగితే లోపల మాత్రం నా శివుడు అంటూ ఉంటాడు. పైకి అండ అస్తమానం, అలా అంటే ఇంట్లో గొడవలు వస్తాయి, అలా పైకి అనక్కర్లేదు, నేను చేరవలసినది శివుడనే అంటుంటాడు. ఇప్పుడు ఇలా అంటుంటే ఏమవుతుంది, భార్య భర్తని చేరడానికి ఎలా తపిస్తుందో తాను శంకరుణ్ణి చేరడానికి అలా తపిస్తాడు. అందుకే నాయిక నాయక భావనలతో కవిత్వాలన్నీ వచ్చేయండి. రమణ భగవానులంతటి వారు అరుణాచల అక్షర మణిమాల అని చెప్పి రచన చేసి అరుణాచలేశ్వరుణ్ణి పెళ్లి కొడుగ్గా తన్ని పెళ్లి కూతురుగా సంభావన చేసుకున్నారు. ఎందుకు చేస్తారో తెలుసా? అలాగే వైష్ణవ సంప్రదాయం నందు ఆళ్ళువారులు అని అంటారు. ఆళ్ళువారులు అంటే ఏమిటో తెలుసా అండి మీకు? సమస్త శుభలక్షణములు కలిగినటువంటి స్త్రీ ఒక అర్థంలో. అందుకే మీరు పూర్వ రాజశాసనాలు చూస్తే బలానా ఆళ్ళవారిని రాజు పెళ్ళాడని ఉంటుంది.
అంటే వాళ్ళు సమస్తమైనటువంటి శుభ లక్షణములంటే గొప్ప పవిత్రమైన భక్తిభావమును కలిగినటువంటి వారు, ఈశ్వరుడి చేత పొందడానికి యోగ్యమైనటువంటి వారు. అలాగే మీరు ఈశ్వరుణ్ణే పొందాలనుకున్నప్పుడు భార్య భర్తని చేరినట్టు తాను ఈశ్వరుణ్ణి చేరాలని ఒక్కడే పురుషుడున్నాడు, పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం అంటాడు. ఆ శివుడు ఒక్కడే పురుషుడు, వాణ్ణి మేము చేరాలంటారు. ఇప్పుడు స్త్రీ పురుష భావన ఉందా? అందరూ స్త్రీలే, అందరూ ఆయన్ని చేరాలనుకుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పొందిన స్థితి మీకు గమ్మత్తుగా ఉంటుంది. ఒకనకొకప్పుడు బృందావనంలో మహానుభావుడు వల్లభాచార్యుల వారిని చాలా గొప్పవారు, వారు బృందావనానికి విజయం చేశారు. విజయం చేసి అక్కడ స్తోత్రాలు భజనలు పాటలు శిష్యులు చాలా అందంగా గడుపుతున్నారు. అదే బృందావనానికి మీరాబాయి వెళ్ళింది. వెళ్ళి ఆవిడ కూడా మహాభక్తి తత్పరురాలు. మీరాబాయి కబురు చేసింది వల్లభాచార్యుల వారికి, అయ్యా ఒక్కసారి మీ దర్శనం చెయ్యాలనుకుంటున్నాను. అంటే ఆయన అన్నారు, మేము స్త్రీలను చూడం కాబట్టి మీకు దర్శనం ఇవ్వడం కుదరదు అని కబురు చేశారు. అంటే మీరాబాయి అంది, ఇప్పటి వరకు నేను లోకంలో ఒక్కడే పురుషుడు అనుకున్నాను, రెండో పురుషుడు బృందావనానికి వచ్చాడా అని కబురు చేసింది. కబురు చేస్తే వల్లభాచార్యుల వారు తెల్లబోయారు. ఏమిటి మాట అని అడిగారు. సమస్త జగత్తు పొందవలసినది కృష్ణుడు ఒక్కడే, అందుకని నాకు తెలిసి కృష్ణుడు ఒక్కడే పురుషుడు, అందరూ ఆయన్ని చేరుతారు. కృష్ణ అంటే నిరతశయ ఆనందం, అందుకే మీకు ఇందాక చెప్పా కృష్ణుడన్నా శివుడన్నా అన్ని ఒక్కటే అని. ఇప్పుడు కొత్తగా వల్లభాచార్యులు వారు ఒక ఆయన వచ్చి, నేను పురుషుణ్ణి కాబట్టి స్త్రీని చూడండి అంటున్నారు, ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా బృందావనంలో అని అడిగాను అన్నారు. ఇప్పుడు వల్లభాచార్యులు వారి మాట విని, ఈ స్థాయి పొందినటువంటి తల్లినితో నేను ఇలా మాట్లాడడం పొరపాటు, నేనే ఆ తల్లిని చూడడానికి వస్తున్నానని మీరాబాయి గారి దర్శనానికి వల్లభాచార్యులు వారు వచ్చారు. ఈ స్థితిని పొందడం హర నుంచి శివని చేరడం. ఈ శివ దగ్గర నుంచి ఆనంద తాండవమూర్తిలోకి లయమైపోవడం, తాను ఆనందముగా మారిపోవడం. తాను ఆనందముగా మారిపోతుంటే ఇప్పుడు ఏమవుతుంది? అంత ఆనంద తాండవం చేసేవాడు ఎవరు? మీరు జాగ్రత్తగా ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవరు చేస్తున్నారు? అప్పుడు పంచగట్టుకు చేస్తున్నాడు, కానీ ఎవరు చేస్తున్నారు? దిగంబరుకు చేస్తున్నాడు. అంత ఆనందం. ఆయన బట్టే కట్టుకోడు. ఎందుకు కట్టుకోడో తెలుసా అండి? భిక్షుక మూర్తిగా వచ్చారు ఆయన. అప్పుడు ఆయన బట్టలు లేకుండా వచ్చారు. ఎందుకు వస్తారు అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. రమణుల గురించి మీరు విన్నారు కదా, అసలు ఇది ఒకటి ఉంది అని ఆయనకి తెలియదు, పుండుకి పుండు పుట్టిందన్నారు ఆయన. అందుకని ఇది నేనేమిటి, ఇది నేను కాదు, నేను అంతటా నిండి ఉన్నాను, నాకు మరణం ఏమిటి, నా శరీరానికి మరణం ఉంది, నాకు మరణం లేదన్నారు. అటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి ఆనంద తాండవమూర్తి యందు సాధకుడు కలిసిపోతే అప్పుడేమవుతుంది? తానే నటరాజైపోయాడు, తానే ఆనంద తాండవమూర్తి అయిపోయాడు. ఇక ఆయనకి మళ్ళీ చావడం అన్నది ఉండ, ఇదే ఆఖరి చావు శరీరానికి, ఇదే చిట్ట చివరి చావు. ఇంకొకసారి చావడం. ఎందుకు చావడం? ఇంకొకసారి పుట్టడం. కనుక ఇది దేని వలన వస్తోంది? మీరు బాగా గుర్తుపట్టండి, శివుడి యొక్క విశేషములు వేటిని మీరు సామాన్యంగా తీసుకోవడానికి ఉండవు. ఇది దేని వలన వస్తోంది? మీరు కేవలంగా ఒక నటరాజస్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను, నటరాజస్వామి వారి మీద నేను పెద్ద పెద్ద స్తోత్రాలు చేస్తాను అంటే మీకు ఈ నటరాజ తత్వము ఆవిష్కరింపబడుతుందా? మీకు లోపల జీర్ణమవుతుందా? జీర్ణము కాదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం అండి. అసలు అలా తెలుసుకుని అలా చూడాలని కోరిక పుట్టినా అది నిలబడడం ఇంకా కష్టం. ఎందుకనంటే కింద నవ్వుతూ ఒకడు చచ్చిపోడు, బతికే ఉంటాడు కుడికాలు కింద, వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మళ్ళీ తెలియదు. ఎప్పుడైనా మాయ మళ్ళీ పట్టేస్తుంది అంతే, పట్టేసి మళ్ళీ పడిపోతాడు అంతే కూపంలోకి. అలా ఎప్పుడు పడిపోతాడో తెలియదు. మీకు ఒక నేను ఒక ఉదాహరణ చూపిస్తాను, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రావణాసురుడు శంకరుణ్ణి ప్రార్థన చేశాడు, నాకు ఎటువంటి శంకరుణ్ణి చూడాలనుందో తెలుసా అంటే, వాడు అసాధ్యం కొల వాడు పోని ఏదో శివలింగంలా చూడాలనుంది, లేకపోతే కూర్చున్న వాడిని చూడాలనుంది అని వాడు అడగలేదు. నాకు జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమ 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 ఢమన్నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణమ్మమా ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిదుర్ధ దుర్ధరాపతి క్వచిద్ దిగంబరే మనో వినోదమేతు మస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్మనామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రదీప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్తదుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం భిభర్తుభూత భర్తరి సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూల ధూళి ధోరణి విధూసరంగి పీఠభూ భుజంగ రాజమాలయాని బద్ధ జాట జూటక శ్రియై చాయ జాయతాం చకోర బంధు శేఖర లలాట చత్తరజ్జ్వల ధనంజయ స్ఫులింగ వాని పీత పంచసాయ కన్న మన్నిలింప నాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజతాళమస్తున కరాళపాల పట్టికా ధగద్ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపావక ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధరాపతి కుహూనిశీదినీతమ ప్రబద్ధ బద్ధ కందర నిలింప నిర్జరీధర స్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రీయం జయద్ధురంధర అంటూ అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకంతమంతకాంతకం భజే పృషద్ది చిత్త తల్పయో భుజంగ ముక్తిక స్రజో గరిష్ట రత్నలోష్టయో సుహృద్ది పక్ష పక్షయో తృణారవింద చక్షుషో మహామహీ మహేంద్రయో సమ ప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే అటువంటి వాణ్ణి కదా నిలింప నిజ్జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదాశివస్తి మంజలింవాన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవాంజాం ఇమం హి ఏవ నిత్యమేవ ముక్తముత్తమం స్తవం పఠన్ స్మరన్ భృవన్నరో విశుద్ధివేతి సంతతం హరే గురౌ సుభక్తి యాసు యాతి నాణ్యసంగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం అన్నాడు. ఇంత చెప్పి జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిజ్జరి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు ఆ జటాజూటంలో ఉన్నటువంటి గంగ బింది తిరుగుతున్నప్పుడు నీళ్ళు ఎలా తిరుగుతాయో అలా తిరుగుతూ పైకి చిప్పిల్లుతున్నవాణ్ణి, జటలు అటు ఇటు ఊగిపోతున్నవాణ్ణి, ఆయన శరీరమును ఆశ్రయించి నిలబడలేక జారిపోతూ శరీరాన్ని గట్టిగా కరిచి పట్టుకున్న పావులున్నవాణ్ణి ఆనంద తాండవం చేస్తున్నప్పుడు వేదికంతా భస్మతో నిండిపోయేటట్టుగా జలజలా రాలిపోతున్నటువంటి వాణ్ణి పక్కన అమ్మవారు కూడా చూస్తూ నిలబడలేక సంతోషంతో లేచి తల్లి కూడా నాట్యం చేస్తుంటే జగత పితరం వందే అని ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి తాండవమున్న మూర్తిని ఏనాడు నేను గంగా తీరంలో స్నానం చేసి సైకతంలో కూర్చుని రెండు చేతులు శిరస్సు మీద పెట్టి కదా నిలింప నిర్జరీని కుంజకోటరేవ సన్విముక్త దుర్మతి సదా శిరస్తమంజలింబాన్ నేను లోపల పంచాక్షరి మహామంత్రం చేస్తూ అలా చూస్తుంటే నాకు వారణాసి శిఖర గోపురముల మీద నుంచి మూడు నేత్రములు కలిగినటువంటి ఆ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుడు నాకెన్నడు దర్శనమిస్తాడో, నేను ఉవ్విళ్ళూరుతున్నాను, నాకు శంకరుడు గురువయ్యిట్లు దర్శనమిచ్చుగాక అని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసినటువంటి రావణాసురుడు అలా నిలబడగలిగాడా? మీరు ఆలోచించండి. మీరు విన్నారు కదా జ్యోతిర్లింగాన్ని రానా వెంట లంక కన్నా ఏమైపోయింది మరి ఈ స్తోత్రం అంటే అంతలో కమ్మింది మాయ. అడగడం కాదు, అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. ఆ నిలబడడానికి శివానుగ్రహము ఉండి తీరాలి. శివానుగ్రహము కలిగిందా ఆయనే నడిపిస్తాడు. ఈ నడిపించడం అన్నది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి శాస్త్రంలో. పూర్వకాలంలో ఋషులు కర్మఠులై ఉన్నారు కొంతకాలం. కర్మఠులై ఉండడం అంటే వాళ్ళకి నమ్మకం ఏమిటంటే కేవలం కర్మ చేస్తే చాలు, ఫలితం వచ్చేస్తుంది. నేను మీకు చెప్పాను కదా నటరాజస్వామి ముందు కూర్చుని పూజ చేసేస్తే నటరాజ తత్వము మీకు తెలిసిపోతుందా? మీకు మీరు ఆనంద తాండవమూర్తిగా మీరు మారగలరా? మీరు మారలేరు. మీరు ఎప్పుడు మారగలరు? మీరు దాని తత్వాన్ని తెలుసుకుని మీ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుని మాయ ఏమిటో తెలుసుకుని గురుముఖత జ్ఞానాన్ని పొందితే అప్పుడు మీరు ఈశ్వరుడు యందు ప్రవేశించేటటువంటి అదృష్టం కలుగుతుంది. మీ స్వస్వరూప భాష కలిగి మీరు ఈశ్వరుడిగా నిలబడగలరు. ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోతుందా? సరిపోదు. అలాని మానేయవచ్చా? మానేయకూడదు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కేవలము బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదు అనుకుని మొదలు పెడితే
అది ఆ స్థాయిని మీకు అందించలేదు. ఇప్పుడు దోషం ఎక్కడ వస్తుందంటే పూజ చేయడంలో దోషం లేదండి. జ్ఞాని కూడా పూజ చేస్తాడు, హాయిగా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి నాకు జ్ఞానాన్ని ఇస్తుంది అని పూజ చేయాలి. తప్ప కేవలం ఈ పూజను ఉద్ధరించేసి ఈశ్వరుల్లో కలిపేస్తుందని అనుకుంటే కించిత్ పొరపాటు అయినట్టు. ఇప్పుడు చూడండి, ఎక్కడ దోషం జరిగింది మునుల వలన? వాళ్ళు అన్నారు, మేము శివలింగానికి పూజ చేస్తే చాలు. వాళ్ళ భార్యలు ఎటువంటి వారు? వాళ్ళు స్త్రీలు, వాళ్ళకి ఉపాసన ఉందా? వాళ్ళు చేస్తారా పూజ? వాళ్ళు చేయరు. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చెయ్యకుండా వాళ్ళు అన్నారు, ఈశ్వర పూజ దేని కొరకు? ఈశ్వరానుగ్రహము కొరకు. ఆ ఈశ్వరుడు నిజమైన నేను, నాది, దాన్ని చేరుకోవాలి తప్ప కేవలము పూజ రక్షించదు. పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వర అనుగ్రహము మనని రక్షిస్తుంది అని వీళ్ళు నమ్మారు. వీళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు మొగాళ్ళు. వీళ్ళు భర్తలతో ఈ మాట చెప్పలేరు కదా ధైర్యంగా. అందుకని వీళ్ళు రోజు కర్మలంపటులై పూజ ఒక్కటే చేసేవారు, జ్ఞానం వైపుకి వెళ్ళలేదు. ఒకనొకనాడు అరణ్యంలోకి దర్భలు సేకరించుకుని, మారేడు దళాలు సేకరించుకుని, పువ్వులు సేకరించుకుని రావడం కోసమని వెళ్ళారు. పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి రాశీభూతమైన అందమై అసలు కన్ను విప్పి చూసిన తరువాత ఇంకా కన్ను ముయ్యలేనంత అందగాడై ఆయన ఈ దారుకావనంలో ఈ మునులు ఉండేటటువంటి ఆ కుటీరముల దగ్గరకు వచ్చాడు. రావడంలో ఒక చిత్రం చేశాడు. ఎలా వచ్చాడు? ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడు. ఇది భిక్షాటనమూర్తి అని చాలా సౌందర్య రాశి. మీకు చాలా చోట్ల ఈ మూర్తి ఉంటుంది. వస్త్రము లేని భాగాన్ని ఒక పావు చుట్టుకున్నట్టుగా వేస్తూ ఉంటారు ఫోటోలు. నేను ఎక్కడ చూశానో నాకు స్మరణలో లేదు కానీ చాలా పెద్ద ఫోటో. భిక్షాటనమూర్తి ఎంత అందంగా ఉంటుందో. ఇటువంటి భిక్షాటనమూర్తిగా వస్తే ఈ మునుల యొక్క భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీల చేసిన సందర్భంలోలా తమ బిడ్డల్ని భర్తల్ని విడిచిపెట్టి వీరందరూ వెళ్ళి శంకరుణ్ణి కౌగిలించుకున్నారు. దీని ఎందు మీరు దోషం పట్టకూడదు. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు తత్వం చూడాలి. వీళ్ళు ఏది వదిలినట్టు? నేను, నాది, ఈ రెండు వదిలిపెట్టారు. ఇది నేను కాదు, దీనికి సంబంధించినవి నావి కావు, యథార్థమైన నేనేది, లోనున్న నేను నేను, అదే ఇప్పుడు నేల మీద ఇలా నడుస్తూ వచ్చింది, అదే నేను, నేనే అది. కాబట్టి దానిలో చేరిపోవాలి. ఇది కౌగిలించుకోవడం అంటే, ఆలింగనం అంటే. తప్ప దోషభూయిష్టంగా మీరు ఆలోచించకూడదు దాని గురించి. ఇప్పుడు మునులు వచ్చారు, వాళ్ళకి జ్ఞానం ఉందా? నేను నాది వదలడం వాళ్ళకి తెలుసా? తెలియదు. వాళ్ళకేం తెలుసు? కర్మ తెలుసు అంతే, పూజ ఒక్కటే తెలుసు వాళ్ళకి. బాహ్యమనందు తెలియని వాళ్ళల్లా ఉన్నవాళ్ళు వీరు. వీళ్ళు ఇంత జ్ఞానంతో ఉన్నారు, చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళల్లా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కేవలము కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలా కనపడ్డాడు శివుడు? తమ భార్యలని ఎత్తుకుపోతున్న వాళ్ళ కనపడ్డాడు. ఇంత అందగాడిగా వచ్చి మా భార్యల్ని తన వెంట వేసుకుపోతున్నాడు రా అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం నమ్మారు? వాళ్ళు కర్మని నమ్మారు. వాళ్ళకి సాక్షాత్ శంకరుడు వచ్చాడ్రా, ఆనంద తాండవమూర్తిగా ఈ సృష్టి ఆయనది, తాను సృష్టించిన వస్తువులు ఇవన్నీ ఆయనకి కర్మ, దారుకావనానికి వచ్చి మన భార్యలను ఎత్తుకెళ్ళడం ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సృష్టి చేయగలడు అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకని? జ్ఞానము తగ్గింది, జ్ఞానము కలగలేదు. కలగకపోవడంలో వాళ్ళు వెంటనే హోమగుండాన్ని వ్రేల్చారు. వ్రేల్చి కర్మ చెయ్యడం మొదలుపెట్టారు. ఎటువంటి కర్మ? అభిషేక హోమం మొదలుపెట్టారు. అంటే అందులోంచి ఉగ్రమైన శక్తుల్ని పుట్టించారు. పుట్టించి ఇప్పుడు అందులోంచి మొట్టమొదట ఒక ఏనుగుని సృష్టించారు. పెద్ద ఏనుగుని సృష్టించి ఆ ఎదురుగుండా ఉన్నవాణ్ణి సంహరించు అని ఆయన మీదకి ప్రయోగించారు. ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని వ్రేల్చడం కోసమని చెప్పి వీళ్ళు వాడినటువంటి మంత్రములు ఏమున్నాయో, శబ్దశక్తి కదండి పుట్టింది. అగ్నిలోంచి పుట్టాలంటే శబ్దశక్తి కదా పుట్టింది. ఈ శబ్దశక్తి ఎవరి వల్ల వచ్చింది? శివుడి వల్ల వచ్చింది, డమరుకలోంచి. ఇది వాడి సొత్తే, వాడి మీద ప్రయోగిస్తే వాడి మీద ఎలా పనిచేస్తుందని వాళ్ళకి అర్థం కాలేదు. వాడు యజమాని, యజమానికి చెందిన వస్తువే ఒకటి కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోలేరు. ఇది జ్ఞానం లేకపోవడం అంటే. ఇది భక్తి లోపించడం, జ్ఞానము లోపించడం, కేవలం కర్మఫలం కావడం. దిద్దుకోవాలి ఇది చాలా మంది లోకంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ ఏనుగు
శబ్దబలం దాని పనే చేస్తుంది. అది శివుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేశాడు? ఆనంద తాండవమూర్తి ఊర్ధ్వ తాండవమూర్తి అయ్యాడు. ఇప్పుడు ఇంకో కొత్త రూపం వచ్చింది. అంటే ఇలా కిందకుండేటటువంటి కాళ్ళని పైకి పెట్టి తాండవం చేయించాడు. చేసి ఆ తాండవం చేసేటప్పుడు అంటే ఇదే కించిత్ ఉగ్రమూర్తి అయ్యాడు. మీరు ఎవరిది ఈ లోకమో తెలుసుకోకుండా, ఎవరిచి ఎవరి సృష్టి అయిన శబ్దమూలన ఇవి పుట్టాయో తెలుసుకోకుండా నాదాన్ని నా మీదకి పంపిస్తున్నారు. నాదాన్ని నా మీదకి నన్ను హోమ చేయడానికి పంపారా? మీవారు మీవారు అనుకున్న వారు కూడా నారాయణ, నేను తప్ప ఇంకోటి లేదని వారు నన్ను పొందారా? ఎవరిది ఉత్తమ భక్తి? మీ భార్యలది ఉత్తమ భక్తి. అది మీకు తెలియకపోగా నా మీద అభిచార హోమం చేసి ఏనుగుని పంపారు. ఊర్ధ్వ తాండవమూర్తి అయ్యి ఏనుగు యొక్క కడుపులో ఒక్క కన్ను తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయి చిన్ని చిన్ని ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. ఏను ఎగిరిపోతే వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ వాళ్ళు అభిచార హోమం చేశారు. అంటే వాళ్ళ బుద్ధి ఎందు మార్పు రాలేదు. మళ్ళీ అంటే మారుతున్నా మారుతున్నా ఏనుగుని తన్నేసిన అదేంటి అలా తన్నేశాడు అంటే ఆయన శక్తివంతుడు అని నమస్కరిస్తే ఆయన వెంటనే వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. నీకు బుద్ధిని ఇచ్చింది నమస్కారం చేయడానికే. అందుకే హరా శబ్దము చేత పాపం పోవడానికి పాదములు పట్టాలి నమస్కారంతో. ఇది చేయలేదు. వాళ్ళు చెయ్యకుండా ఒక మృగాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆ మృగం అంటే జింక. అది చక్క ఇలా అలా చూస్తూ, చూపులు అందం కదండి జింకకి, అది పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే దాన్ని ఏం చేయలేదు. దానికన్నా అందంగా చూశాడు. చాలా అందమైన వాడు కదండి, అందమైన వాడు కాబట్టి అందమైన వాడి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? అందం 90% చూపుల్లోనే ఉంటుంది. అన్నీ బాగుండి కళ్ళు బాగులేవు అనుకోండి, ఆ ముఖంలో అందం క్షీణించిపోతుంది. ఒక్కొక్కడు పైకి ఎంత బాగున్నా ఇలా చూపే ముఠముఠలాడిపోతుంది అనుకోండి, ఎవడో దగ్గరికి వెళ్ళాడు. చూపులు ప్రసన్నంగా ఉన్నాయనుకోండి, ఆయన్ని చేరుతారు నలుగురును. కాబట్టి ఇప్పుడు ఆయన బహుప్రసన్నమూర్తి అయి ఏంటి నా చూపుల కన్నా అందమా నీ చూపులు అన్నట్టుగా, ఏంటి అంతలా చంచలమైన చూపులతో వచ్చావు జింక అని తన అంతకన్నా అందంగా కళ్ళు తిప్పి చూశాడు. చూస్తే జింక అనుకుందిట, నేను ఇన్నాళ్ళు కళ్ళు తిప్పింత అందంగా చూసేదాన్ని నేనేమి లోకంలో చెప్పుకున్నారు? నాకన్నా అందంగా కళ్ళు తిప్పి చూసేవాడు ఉన్నాడు, వీడి దగ్గర ఎలా చూడాలో నేర్చుకుందామని ముఖం ఎత్తి చూపులు నిలబడిపోయి ఆయన కదులుతున్న చూపులు చూసింది. చూస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడు, టక్కున కోడిపెట్టని పట్టుకున్నట్టు తన వంక నేర్చుకోవాలని చూసింది. చిన్న భావన సత్వమైంది, సంపలేదు. టక్కన దాన్ని నాలుగు కాళ్ళని పట్టుకుని ఇలా పైకెత్తో చేత్తో పట్టుకున్నాడు. మీరు చెప్తున్నారు కదండి రోజు ఒక చేతిలో ఆ లేడీని పట్టుకున్నాడని చెప్తున్నారు కదా, అదే ఈ లేడీ. దారుకావనంలో పట్టుకున్న లేడీ ఆ లేడీ. ఇప్పుడు ఆ లేడీని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ లేడీ ఏం చేస్తుంది? నాలుగు కాళ్ళు పట్టుకున్నా గింజుకోవాలి, గింజుకుని దూకేద్దామని చూడాలి. అది అలా చేయట్లేదుట, అది అలాగే ఉండిపోయింది చేతిలో. ఆయన కళ్ళ వంక అలా చూస్తుంది, అబ్బాయి ఎంత బాగా కదులుతున్నాయో కళ్ళని. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది శాశ్వతత్వాన్ని పొందేసింది. ఎలా పొందేసింది? కింద పెద్ద పులుంది అమ్మవారి వాహనం, దానికి భయం లేదు. ఎందుకు భయం లేదు? శంకరుడి చేతిలో ఉంది. శంకరుడి చేతిలో ఉన్న ఏనుగు ఎందుకు పేలిపోలేదు? శంకరుడి చూపులు చూడడంలో మగ్నం అయిపోయి ఆనందాన్ని పొందుతూ ఆయన చూస్తోంది. అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు, అలా చేత్తో పట్టుకున్నాడు. ఇందులో చాలా రహస్యాలు ఉంటాయండి. అందుకే హృదయ కమల మధ్య సంతతం చింతయామి అంటారు. జింకని పట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అన్నన్నన్నన్నా మనం ఇంత జింకని ప్రయోగిస్తే ఆయన పట్టేశాడు రా అని, ఈ మృగం కాదు మనం ఇంకొకటి విడిచిపెడదామని ఒక పెద్ద పులిని సృష్టించారు. ఆ పెద్ద పులిని ఆయన మీదకి విడిచిపెట్టారు. ఆయన ఏం చేశాడు? ఒక్క గుద్దు గుద్ది పగలగొట్టి దాని చర్మాన్ని ఊడదీసేసి దాన్ని తీసి ఆ ఏనుగు తోలు కట్టుకున్నాడు. ఈ పులి చర్మం తీసి పైన వల్లవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు. కట్టుకుని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ వీళ్ళు చూశారు. అన్న ఇంకా మనం ఈయన ఏం చేయలేనురా, మనం చేసిన అభిచార హోమాలన్నీ పాడైపోయాయి, ఈయన ఇలా ఉన్నాడేమిట్రా మనిషి అని వెళ్ళప్పుడు నమస్కారం చేశాడు. చేస్తే ఈ మునులందరికీ ఆయన తత్వబోధ చేశాడప్పుడు. ఇది కాదురా అబ్బాయి, మీరు తెలుసుకోవలసినది ఆనంద తాండవమూర్తి అంత మీద చేరిపోవడం ప్రయోజనం. దానికి కేవల కర్మ కాదు, కర్మ జ్ఞానమునకు అలంబనం కావాలి.
జ్ఞానమును పొందడానికి కర్మ చేయాలి తప్ప కేవల కర్మ మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చేయరాదు అది నువ్వు తెలుసుకో అందుకేనండి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ అలా వెళ్ళడానికి కారణం అది మీరు చూడండి ముందు నమ్మకం లోకంలో శాస్త్రం మీద ఎవరికి ఉండాలి బ్రాహ్మణుడికి ఉండాలి చదువుకునేవాడు వాడు కాబట్టి కాబట్టి ముందు ఎవరు చేశారు సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణుడు చేశాడు బ్రాహ్మణుడు చేయగానే వాడికి ఐశ్వర్యం వచ్చింది ఇప్పుడు ఎవరు చూశారు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక కట్టెల మోపులు అమ్ముకునే వ్యాపారి చూశాడు ఆయన కట్టెల మోపు అక్కడ పెట్టి వ్రతాన్ని అలా చూసి ప్రసాదం తిని అయ్యా నాకు చేసుకోవాలని ఉందండి అన్నాడు నువ్వేం చేయగలవు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అనలేదు ఇది ఎలా చేసుకోవచ్చో కల్పన అంతా చెప్పి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయనే చేయించినట్టు ఇప్పుడు ఆయన ఏమయ్యాడు ఆయన కూడా వైభవాన్ని పొందేశాడు మధ్యలో క్షత్రియుడు రాజు ఆయన ఏం చేశాడు ఆయన వ్రతం చేసి ఆయన సంతానాన్ని పొందాడు బ్రాహ్మణ బోధ చేత రాజుకి వేదమునందు విశ్వాసం కలగాలి ఆయన అభ్యున్నతిని పొందాడు కొంచెం అటూ ఇటూగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారాలాడినటువంటి వాడు ఎవరున్నాడు ఆయన ఏం చేశాడు సంతానం కలిగితే చేస్తానన్నాడు సంతానం అన్నాడు కానీ మగపిల్లాడు అనలేదుగా ఈశ్వరుడు ఆడపిల్లనిచ్చాడు ఆడపిల్లనిస్తే అభ్యంతరం ఏముందంటే ఆడపిల్ల కడుపున మగపిల్లాడు పుడితే రోహితుడు పుట్టేసినట్టే కొడుకు పుట్టినట్టే కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఇప్పుడు ఆయన ఆడపిల్ల పుట్టింది కదా ఇప్పటికే చాలా ఖర్చు ఏదైనా పెళ్లి చెయ్యాలి ఏదో లెక్కలు వేసుకుని తర్వాత చూద్దాం పెళ్లిలో చేద్దాం అన్నాడు పెళ్లిలో చేశాడా చేయలేదు అబ్బో ఆ తర్వాత ఎన్నొచ్చాయి మీకు తెలిసి ఇప్పుడు నేను కథ అంతా చెప్పడం ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినా నిలబడలేదు ఆఖరణ ప్రసాదం ముచ్చుకోకుండా వస్తే పడవ ముంచేశాడు ప్రసాదం అంటే ఏంటి ఈశ్వర అనుగ్రహమునకు ప్రసాదం అని పేరు ప్రసాదం తింటే లోపలికి వెళ్లి మనస్సులో ఆరోవంతుగా మారి బుద్ధిగా మారి ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తెలియనటువంటి పరిష్కారం మీ మనస్సులోని గోచరమై మీరు ఆ పని చేయడం వల్ల మీ కష్టం తీరిపోతుంది అయ్యో ఇన్నాళ్ళు తెలియలేదండి ఇంత చేస్తే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే అయిపోయిందండి పని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రసాదము ద్వారా వచ్చినది అందుకే మన సనాతన సంప్రదాయమునందు పులిహార లోపలికి తీసుకెడుతుంటే కళ్ళకు అద్దుకోరు నైవేద్యం పెట్టి బయటికి తీసుకొస్తే కళ్ళకు అద్దుకుని నోట్లో వేసుకుంటాం ప్రసాదం అంటే ప్రసాదమే మనకి అంతేకాని ఈశ్వరుడు తిన్నాడా అండి ఎందుకు పెట్టడం అండి ఇలాంటి వెర్రి మాటలు చేతకాక ఋషులు పెట్టలేదు నైవేద్యాన్ని ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడరా అని చెప్పింది శాస్త్రం ఒకవేళ నిజంగా నువ్వు భక్తితో పెడితే తింటాడేమో అటుకులు అడిగి అడిగి మరీ కుచేలుడి దగ్గర తినలా మీకు నేను ఒక యథార్థం చెప్తున్నానండి మీరు పూనికతో నైవేద్యం పెట్టండి అనుకోకుండా మీ ఇంటికి ఆ రోజున ఎవరో ఒకరు వచ్చి తింటారు ప్రసాదం ఖచ్చితంగా జరుగుతుంది ఈశ్వరుడు ఢమరుకావన్నీ పట్టుకుని వచ్చేయక్కర్లేదు ఎవరి రూపంలోనో వస్తాడు మీకు ప్రసాదం ఈయనకి ముందు పెడదామనిపిస్తుంది ఇంత పల్లెల్లో పెడతారు అబ్బా కోటేశ్వరరావు మంచి వేళకు వచ్చానండి ఎంత అదృష్టం అండి వాళ్ళకు ప్రసాదం దక్కింది ఆయన ప్రసాదం ఆయనే కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటాడు అది ఆయనే ఈయనగా వచ్చాడని మీరు గుర్తించాలి ఈశ్వరుడు అలా వచ్చి స్వీకరించి మీకు వ్రతఫలాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి కాబట్టి ఈ కర్మ జ్ఞానమునకు దారి తీయాలి మీ ఎడల అలా జరగలేదు జరగకపోవడం దీనికి అంతటికీ కారణమైందని స్వామి ఇప్పుడు వీటిని తీసుకుని తాను చేతులలో ఆభరణములుగా ధరించారు ఎందుకు ఇవి ధరించాలి ఏదో ఋషులు ప్రయోగించింది ఇప్పుడు ఎందుకంటే అవన్నీ పట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కూర్చోడం ఎవరో ఏదో ప్రేమతో నాకు ఏదో ద్రాక్ష పళ్ళో అరటిపండో ఇచ్చారనుకోండి పోను అవేదో కారు దాకా పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెడితే బాగుంటుంది మీరు రేపు పొద్దున్న ఏదో పని మీద మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా నేను అలాగే అరటిపళ్ళు పట్టు కూర్చున్నాను అనుకోండి ఏమంటే ఎందుకంటే అలా పట్టు కూర్చున్నారు పోను తింటే తినాలి లేకపోతే పక్కనెట్టాలి అదే అరటిపళ్ళు పట్టు కూర్చోరా ఎందుకని అడగరు నన్ను అబ్బో నాకు ఆ అరటిపళ్ళు ఎంత ప్రీతితో ఇచ్చారో అండి ఆవిడ ఆవిడ ముఖం చూస్తే ఎంత భక్తితో ఇచ్చారో అందుకని కాదని లేక నిద్ర మానేసి ఇలాగే అరటిపళ్ళు అట్టు కూర్చున్నానని అనుకోండి మూర్ఖుడు ఆవిడ అరటిపళ్ళు పట్టు కూర్చోరా ఏంటి అనరు మీరు నన్ను మరి శంకరుడు ఏమిటి అప్పుడెప్పుడో ఋషులు ప్రయోగించారా దారుకావనంలో ఇప్పటికీ అలా పట్టు కూర్చున్నాడా ఎందుకంటే ఆ పట్టు కూర్చోడం అంటే తత్వ పరిశీలనం చేసి చెప్పగలిగినటువంటి శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు మళ్ళీ ఆయనకేగా తెలియాలి ఎందుకు పట్టుకున్నాడో అరటిపళ్ళు ఎందుకు పట్టుకున్నానో అసలు రహస్యం చెప్పవలసిన వాడికి నేనేగా చెప్పవలసింది అలా గురువు రూపంలో అదే శంకరుడు వచ్చాడు మళ్ళీ వచ్చి ఎందుకు పట్టుకున్నాడో ఇప్పుడు శంకరాచార్యుల వారిగా శివానంద లహరిలో చెప్పారు ఆయన ఎక్కడ చెప్పారు చేతితో పట్టుకోబడినటువంటి మృగమున్నవాడు మరి మీరు ధ్యాన శ్లోకం చెప్తున్నారు కదండి ఇప్పటికీ అదే ఈ మృగమునకు అర్థం ఏమిటో తెలుసండి ఇది చించలమై ఉంటుంది
జింక లేదా లేడీ ఎప్పుడూ కూడా ఇలా పరిగెడుతుంది, ఆగుతుంది, చూస్తుంది, పరిగెడుతూ ఉంటుంది. భీతహరిణ అంటారు. భయంతో అలా పరుగులు తీస్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది, చంచలత్వంతో ఉంటుంది తప్ప ఎప్పుడు ఓ చోట స్థిరంగా అలా నిలబడి ఓ ఏనుగులాగో అలా ఏం ఉండదు. ఇప్పుడు ఈ జింకని వేటాడేటప్పుడు సింహానికో లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే జింకని చంపేటప్పుడు అదే పనిగాను హీన ప్రకృతితో చంపదు. సింహం సింహం చంపితే సింహంలాగే చంపుతుంది, ఒక్క దెబ్బ కొడుతుంది అంతే. అసలు కొట్టక్కర్లేదండి. పరిగెడుతున్నటువంటి లేడి మీదకి రెండు ముందు కాళ్ళు పైకెత్తి కడుపు కింద వరకు పంజాలో గోరును విచ్చి పట్టుకునేటప్పటికీ చచ్చిపోతుంది లేడి. మీద సింహం పడిపోయిందని తెలియగానే ఇప్పుడు అది ఏం చేస్తుందంటే తన నోట కరుచుకుని చేత్తో ఎత్తినట్టుగా పట్టుకుని రెండు చేతులతో ఎత్తుతో గుహలోకి ఈడ్చుకుపోతుంది. ఈశ్వర, మీరు ఒక సింహమై ఆ మృగమును పట్టి ఉన్నారు. కరీంద్రభంగో, సింహము ఏనుగుని ఎలా చంపుతుందో అలా మీరు ఒక ఏనుగుని చంపారు. మీరు ఒక పెద్ద పులిని సింహం ఎలా చంపుతుందో అలా చంపి దాని తోలు తీసి కట్టుకున్నారు. ఈ సింహం కొండ గుహలో ఉంటుంది, మీరు హిమాలయ పర్వతాల మీద గుహలో ఉంటారు. ఈ గుహ ఎక్కడుందో శంకరాచార్యుల వారు మార్చేశారు. ఎంత చిత్రం చేశారంటే ఇక్కడ రహస్యం చెప్తున్నారు. ఋషులు ప్రయోగించింది, శివుడు ఎందుకు పట్టుకున్నాడు. చంచలమైనటువంటి మృగము చంచలత్వమును ఎప్పుడు మానేసింది? ఎప్పుడు మానేసిందండి కదలడం జింక? కళ్ళు కూడా తిప్పడం ఎప్పుడు మానేసింది? శివుడు చూపుల వంక తాను చూడడం వచ్చినప్పుడు ఇంకా తాను కదలడం మానేసింది. మానేసి చక్కగా ఆయన చేతిలో తన నాలుగు కాళ్ళు ఉండిపోతే అలా చూస్తోంది. శంకరుడి కందుల వంక చూడడం నేర్చుకుంది. నీ మనస్సనబడేటటువంటి చంచలమైన మృగము కూడా అటు ఇటు తిరగడం ఎప్పుడు మానేస్తుందో తెలుసా? నువ్వు కూడా శివుడి పాదముల దగ్గర చేరినప్పుడు సింహమనబడేటటువంటి పరమశివుడు ఆ లేడి యొక్క నాలుగు కాళ్ళని కలిపి పట్టుకున్నప్పుడు ఆయన కన్నుల వంక చూడని నీకు అలవాటైపోతే, శివుడి ముఖమండలాన్ని చూడడం నీకు అలవాటైతే శివుడికి ఏమని వేశారు పేరు? పంచముఖోస్తి. పంచముఖం అన్నారు. పంచముఖం అంటే ఐదు ముఖాలున్నది, ఐదు ముఖాలున్నవాడు శివుడు. ఇక్కడ పంచముఖం అంటే వెడల్పైన ముఖం ఉన్నది అని. సింహానికి ముఖం చాలా వెడల్పుగా ఉంటుంది, శరీరం చాలా సన్నగా ఉంటుంది, నడుము చూడండి సన్నగా ఉంటుంది. అందుకే మనం పంచపాత్ర పంచపాత్ర అంటాం. పంచపాత్ర పట్టారా సంధ్యావందనం చేసుకుంటానంటారు. పంచపాత్ర అంటే ఏమిటి? పైన వెడల్పుగా ఉంటుంది, ఇలా సన్నగా ఉండి కిందకి సన్నగా ఉంటుంది. ముఖం పంచ అంటే విశాలంగా ఉంటుంది కాబట్టి పంచాస్యము పంచపాత్ర. ఇలా విశాలమైనటువంటి ముఖమున్నటువంటి శంకరుడి ముఖాన్ని చూడడం వచ్చినటువంటి జింక చలనము లేకుండా ఆగినట్టు ఎప్పుడూ చంచలత్వాన్ని పొందినటువంటి మనస్సు చంచలత్వమును విడిచి స్థిరత్వాన్ని పొందేది ఎప్పుడు? శంకరుణ్ణి చూడడం వచ్చినప్పుడు. ఇప్పుడు నువ్వు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చి నిలబడి ఒక్కసారి అలా చూస్తే, ఇదొక్కటి నువ్వు చూస్తే చాలు, ఆయనే పట్టుకుని ఇలా తన చేతిలో పట్టుకుంటాడు. ఇంకా నువ్వు అది చూస్తూ ఉండిపోతావు అంతే. ఆ చూపుల ఆనందాన్ని పొందుతూ ఆనంద తాండవమూర్తిలో ఒక మృగం కలిసిపోయింది. నువ్వు కూడా ఒక్కసారి ఆయన వేపుకు పరిగెత్తాలి, మృగం పరిగెత్తినట్టు. ఆయన వేపుకు నీ మనస్సు పరిగెత్తి ఆయన పాదములు పట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే, ఒక నాణం చెప్తే, ఒక తుమ్మి పువ్వు వేస్తే, ఒక బిల్వగాయం వేస్తే, ఒక జిల్లేడు పువ్వు వేస్తే, ఒక శివాష్టోత్తరం చెప్తే, ఒక శరణాగతి చేస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన చూపులతో నీ చూపులు కలిసి అలా ఉండిపోతావు అంతే. కాబట్టి ఈశ్వర మాకు బోధ చేస్తున్నావు, అందుకు పట్టుకున్నావు ఆనాటి నుంచి ఈనాటి వరకు మృగాల్ని. మరి అటువంటి వాడివి కరీంద్రభంగో. ఏనుగుని మాత్రం చంపేశామే, ఏనుగుని చంపేసి దాని తోలు తీసుకొచ్చి ఒంటికి కట్టుకున్నావెందుకు అంటే, ఈశ్వర ఏనుగనబడేటటువంటిది ఎప్పుడూ అజ్ఞానమునకు ఊర్ధముఖ చలనము చేయకుండా సంసారమునకు అంటిపెట్టుకుని ఉండేటటువంటి మోహ లక్షణమునకు ప్రతీక. ఏనుగు ఎందుకు ఎక్కువ ఎత్తు ఎగరలేదు? తన ఒంటి బరువే దానికి కారణం.
అలా మనం ఎందుకు ఊర్ధముఖ చలనం చెయ్యలేమో, మనము సంసారమునందు మగ్నులం అయిపోవడం, అజ్ఞానంలో మగ్నులం అయిపోవడం, మోహమునందు మగ్నులం అయిపోవడమే కారణం. ఎవరు పైకెత్తుతారు? ఈశ్వరుడు ఎత్తుతాడు. ఈ మోహమును పటాపంచలు చేసి చీల్చి చెండాడి జ్ఞానమిచ్చి మిమ్మల్ని తనకి ఆభరణంగా మార్చుకుంటాడు. ఏనుగు తోలు తాను కట్టుకున్నాడు. కాబట్టి ఈ స్థితిని నీకు ఇవ్వగలనని చెప్పడానికి ఈశ్వరా మీరు ఏనుగు తోలు కట్టుకున్నారు. పైకి వాళ్ళు అభిచారిక హోమం చేసినా మాకు ఇవన్నీ నేర్పడానికి నువ్వు కట్టుకున్నావు తండ్రి, కాదు. మరి పెద్ద పుల్లు ఎందుకు చంపావు? దాని చర్మం ఎందుకు చేశావు? భేదభావం అనేటటువంటి అజ్ఞానమునకు ప్రధానమైనటువంటిది ఏది ఉన్నదో ఆ భేదభావమును తొలగించడమే పులిని చంపుట. పులి ఏం చేస్తుందండి? పులి అంటేనే క్రూరం, సింహం అలా ఉండదు. పులి వేటాడడానికి సింహం వేటాడడానికి చాలా తేడా ఉంటుంది. పులి ఒక మృగాన్ని చంపి దాన్ని అక్కడ ఉంచి కుళ్ళిన తర్వాత కూడా పులి తింటుంది, సింహం అలా తింటుంది. ఆఖరికి అన్నం లేక నీరసించిపోయినా ఏనుగు కుంభస్థలంలో మాంసం తినాలని ఆశపడుతుంది, కానీ గుంటనక్కని వేటాడి బతుకుదామని సింహం అనుకోదు. సింహం సింహమే. కాబట్టి అన్నీ తనదైన మృగరాజు సింహం, ఈశ్వరా మీరు సింహం. మరి మీరు పులిని ఎందుకు చంపారు? పులి అంటే భేదభావము, క్రౌర్యము. క్రౌర్యమునకు కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భేదములో నుంచి వచ్చింది. వాడు వేరు, తాను వేరు. ఈ వేరేది ఎక్కడ కనపడినా దాని పర్యవసానము క్రోధమునందో కామమునందో. కామానికి అక్క చెల్లెలు క్రోధం. ఏదో రకంగా కోపము, భేదము, శత్రుత్వము, వైషమ్యము, ద్వేషించుట ఇవి వచ్చి తేలితాయి. అంతా ఒక్కటే అన్ననాడు, అన్నీ అదే అయిన నాడు మీరు ఎవరిని భేదభావంతో చూస్తారు? అన్నీ వాడయ్యున్నాడు. ఈ అన్నీ వాడయ్యున్నాడన్న పరమసత్యాన్ని చెప్పడం, దాన్ని చంపి తోలుడదీసి తాను కట్టుకోవడం, ఇప్పుడు అది పవిత్రమైపోయింది. ఈ భేదభావాన్ని నిర్మూలించడం, పులిని చంపడం. అటువంటి వాడివి ఆ సింహం ఎక్కడ పడుకుంది? పర్వత గుహలో పడుకుంది. నువ్వెక్కడ పడుకున్నావు? ఈశ్వరయ్య నీవు కూడా పర్వత గుహలో పడుకుంటావు. నువ్వు పడుకున్నటువంటి పర్వత గుహ ఎక్కడున్నదో తెలుసా? ఇక్కడే నా హృదయం అనబడేటటువంటి పర్వత గుహ ఎందు నీవు పడుకుని ఉన్నావు. పడుకుని నువ్వు నోరు తెరిచి ఇలా రెండు పాదాలు ముందుకేసి నువ్వు నోరు తెరిచి నాలుక జాపి నువ్వు అలా చూస్తూ ఉంటే ఈ పులి కాని, ఈ మృగం కాని, ఈ ఏనుగు కాని ఇవి ఏమైనా పనికొస్తాయా? ఇక నాకు భయం ఎందుకు? ఇప్పుడు నాకు భయం ఎక్కడుంది? ఇప్పుడు నాకు భయం లేదు. ఏమీ ఉన్నదొక్కటే పదార్థం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, పూర్ణమైన అద్వైత స్థితి. కాబట్టి ఇప్పుడు భయం ఎందుకు? ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఈ పూనికకి ఆరంభం ఎక్కడ కుదరాలి? భక్తి ఎందు కుదరాలి. హరుడిగా పాప విమోచనానికి మీరు ఆయన పాదాలు పట్టుకోవాలి. ఈ పాదాలు పట్టడం కూడా మనకి చేత కాదని ఎంత వ్యంగ్యధ్వనితో నేర్పారండి శంకరాచార్యులు వారు. పరమేశ్వర తత్వమునందు ఒక ఆశ్చర్యకరమైన లక్షణం ఉంటుంది. మీరు తెలిసి పెట్టుకోండి, తెలియక పట్టుకోండి. ఒక కర్పూరం ప్యాకెట్ మీరు జేబులో వేసుకున్నారు, అది చాలాసేపు మీ జేబులో ఉంది, తర్వాత కర్పూరం ప్యాకెట్ తీసేశారు. కానీ ఈ జేబులోంచి ఏ వాసన వస్తుంది? కర్పూరం వాసనే వస్తుంది. అలాగే మీరు తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, ఈశ్వరుడు మీకు ఏది నశించదో దాన్ని ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు ఇప్పుడు. అందుకనే చూడండి, మీరు ఒక అష్టోత్తరాన్ని తెలిసో తెలియకో నామం పలికారనుకోండి, ఫలితం ఇస్తాడు. ఈశ్వరుడు పలకడానికి నోరు ఇచ్చాడు, పలకనని నువ్వు భీష్మించి కూర్చుంటే నీ చేత పలికిస్తాడనుకుంటున్నావా? పలకడం నీ బాధ్యత. నువ్వు పలకను అంటే, నువ్వు పలకకుండా కూర్చుంటే పతనము నీది. ఈశ్వరుడిచ్చిన నోరు దుర్వినియోగం అయిపోయింది, నువ్వు పాడైపోతున్నావేమో, ఈశ్వరుడికేం బాధలేదు. కాబట్టి హరా ముందు పట్టుకోవాలి. ఈ పట్టుకోవడంలో మీరు వెటకారంతో పట్టుకోండి. ఈశ్వరుడు ఎంత దయాళు అంటే వెటకారంతో పట్టుకోండి. తెలియదు తండ్రి మహానుభావుడు అన్న విషయం తెలియక్కర్లేదు. తెలియకుండా పసిపిల్లవాడు ఏం చేశాడు? నాన్నగారు ఏదో చదువుకుంటున్నారు, చదువుకుంటుంటే పాదాల దగ్గరికి వచ్చి కూర్చుని నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని వాడు నాన్నగారి పంచ అంచు పట్టుకుని ఏదో ఏదో మాట్లాడుతూ ఆ అంచు మీద చుక్కలన్నింటినీ చూసి ఊ
అంటూ వాటితో ఆడుతూ పాదాల మీద పడుకుని ఆ పాదాలు చప్పరిస్తూ పడుకున్నాడు. తండ్రి ఏం చేస్తాడు, వాడు పడుకుంటే పడుకున్నాడులే, పాదాల మీద నూరుకుంటాడా? గభాలన వాడు ఏ బొటనవేలునో ఏ కాలివేలునో నోట్లో పెట్టుకుంటే ఆ మట్టితో పాటు కొన్ని సూక్ష్మాంగ జీవులు వాడి కడుపులో కడితే రేపు పొద్దున్న వాడికి వాంతులు అవుతాయో అతిసారం వస్తుందో అని, అలా నానా తప్పు కాళ్ళు నాకూడదు అని గభాలను తీసి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చేయరాని పని, తప్పైన పని బిడ్డలు అజ్ఞానంతో చేసిన పైకెత్తి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకోవాలా? అలా నువ్వు వ్యంగ్యంతో చేసినా వెటకారంతో చేసినా ఈశ్వరుడి జోలికి వెళ్ళినప్పుడు మాత్రం ఈశ్వరుడు నిన్ను తనలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. పోన్లే ఇలాగైనా అన్నాడులేరా నా మాట అంటట, ఎంత దయాళువు చూడండి. కాబట్టి ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. ఎన్నడూ తల్లిదండ్రులు జ్ఞాపకం రానివారు అసలు తండ్రి గారిని ఏ ఫంక్షన్ కి పిలవలేదు. ఆయన గుడ్ల నీరు కుక్కుని పాపం ఉండిపోయాడు. ఉండిపోతే 10 మంది ఏటయా మీ అబ్బాయి నిన్ను పిలవాలంటే, తండ్రివి వెళ్ళక అందరం బయలుదేరుతున్నా నువ్వు ఒక్కడే ఉండిపోవడం బాగలేదురా అన్నాడు. అని బాగా దగ్గర స్నేహితుడు ఎవరో, అలా ఉండిపోవడం బాగలేదు అబ్బాయి రా తీసుకెళ్తాను, ఎందుకు పలకరించడం చూస్తాను అని తీసుకెళ్లాడు. ఈయనతో కలిసి ఈయన కారు దిగి లోపలికి వస్తుంటే ఈయన ఏమైనా అనుకుంటాడేమోనని తండ్రిని చూసి, నాన్నగారు ఏమిటండో పిలవకపోయినా వచ్చారు బాగున్నారా అన్నాడు కొడుకు. ఈ మాటకి తండ్రి ఏమంటాడో తెలుసా అండి, పిలవకపోయినా వచ్చారా అన్నాడు అనుకోడు. పోన్లేరా బాబు, ఇన్నాళ్ళకి ఎన్నాళ్ళయిందో వాడు నాన్నగారండి అని పిలవడం విని, నాన్నగారు వచ్చారా అన్నాడు రా వాడి నోటితో, చాలు ఎన్నాళ్ళయిందిరా వాడు ఆ పిలుపు నాన్నగారు అని పిలిస్తే నన్ను ధన్యుణ్ణి చేసావురా తీసుకెళ్లినందుకు. ఎలా అంటే అన్నయ్య వాడు నాన్నగారు అని పిలిచి నేను చూసి ఎన్నాళ్ళయిందిరా ఇన్నాళ్ళకి విన్నాను రా చాలు నేను వచ్చినందుకంటాడు. ఇది ఎందుకు వచ్చింది? తండ్రి హృదయం, ఈశ్వర హృదయం అంతే. ఇదైనా మనకి చేత కాదేమో అని శంకరాచార్యులు వారు ఈ స్థాయిలో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కనీసం ఈ వెటకారాన్ని ఇంటికెళ్ళి చెప్పుకుంటారేమో శంకరాచార్యులు వారు ఇలా వెటకాడనాడారని. ఎవరు శంకరాచార్యుల వారు? శంకరుడే. కాబట్టి తనని తానే వెటకారం ఆడుకుంటే మనము వెటకారం ఆడితే ఆ వెటకారం వినైనా పోన్లే నన్ను తలుచుకున్నాడని పొంగిపోయి శంకరుడు వాళ్ళని దగ్గరికి లాగుతాడని వెటకార ధ్వనితో కూడిన నిందాస్తుతి కూడా చేశారండి మహానుభావుడు. అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. శంకరాచార్యులు వారే పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు ఒక, నేను చెప్తుంటాను కదా, ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించడంలో శంకరాచార్యుల వారికి శంకరాచార్యులు వారే సాటి. ఆయన ఎటువంటి సృష్టి చేశారంటే, ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు శంకర దర్శనానికి వెళ్ళారు. విడితే ఇప్పుడు తండ్రి కొడుకు కదా, ఆ రామరాయ్ అన్నారు. ప్రణిపాతం చేసి నమస్కారం చేసి శంకరాచార్యుల వారు అలా కింద కూర్చున్నారు. శంకరుడు చూసి అన్నాడు, చాలా కష్టపడి వచ్చావు ఓయ్ బిడ్డరా, నీకేం కావాలి, కాస్త ఏమైనా తాగుతావా అన్నారు. ఈయన ఇప్పుడు ఏది తాగుతున్నారో అదే కదండి ఇస్తారు. నేను కాఫీ తాగుతున్నాను అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే ఓయ్ కాస్త కాఫీ ఇవ్వ అంటారు కదా, అంటే ఈ కాస్త పరమాన్నం పట్టరావాయ్ అనరు కదా, ఈ మామిడి చా ఎక్కడ ఉంది అంటుంది ఆవిడ. కాబట్టి కాఫీ అయితే తనకి పెట్టింది కాబట్టి కొంచెం డికాషన్ ఉంది అనమాట ఇస్తుంది, అందుకని కాస్త, లేకపోతే నేను పట్టుకున్నాను ఇంకా తాగలేదు. మీరు వచ్చారు ఏ ఈ కాఫీ 2 కప్పుల్లో పోసి పట్టరా, ఇంకా ఇంగ్లీష్ చేయలేదు బలం వచ్చారు సమయానికి అంటాం. అలా ఈయన తాగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా లెక్క వేసుకుని శంకరాచార్యులు వారు అన్నారు, అశనంగరళం. ఏం శంకరాచార్యులు వారు కొంచెం తాగుతారా అన్నారు. బాబు వద్దండి, ఇస్తానని మాత్రం అనకండి, మీరు హాలాహలాన్ని తాగుతూ ఉంటారు, మేమెక్కడ తాగలం. అశనంగరళం మీ ఇంటికి వస్తే మీరు నేను ఇస్తాను అని మొట్టమొదట మా ఇంట్లో తాగమని మాత్రం అడక్కండి, ఎందుకంటే మీరు హాలాహలం తాగుతారు, మేము తాగలేం. శంకరుడు నవ్వాడు. పోన్లేవాయ్, ఇంత గొప్పవాడివి కదా, ఇంత సమర్థుడివి కదా, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చావు కదా, అవైదిక మత ఖండనం చేసి శృతి ప్రమాణాన్ని నిలబెట్టావు కదా, నేను మెచ్చి నీ మెళ్ళ ఒక హారం వేస్తాను అంటారేమో, అసలు వద్దు. ఎందుకని, ఫణీక లాపో, మీ మెళ్ళ పావులు ఉంటాయి, ఓటి తీసి నా మెళ్ళ వేస్తారు, ఎందుకు వచ్చింది మహాప్రభావం, మాకొద్దు. పోన్లేవయ్యా, భారతదేశం అంతా 3 మార్లు ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించావుట సచ్చదండం పట్టుకుని, ఎంతమందినో వాదించి ఓడించవుట, ఇంత కష్టపడ్డావే పాపం నువ్వు అలా తిరక్కింక నుంచి నీకు నేను ఒక వాహనాన్ని ఇద్దామనుకుంటున్నాను అంటావేమో ఈశ్వర, అసలద్దు నాకు, ఎందుకో తెలుసా, వాహనం మహోక్ష ఎప్పటి ముసలిద్దయ్యా అది, ఎప్పుడు మొదలెట్టావు ఆ వాహనం ఎక్కడం, ఇదో నిన్న మొన్నటి వరకు 17 ఏళ్ల నుంచి నేను ఒకే స్కూటర్ వాడినట్టు,
అలా ఎంత ముసలి ఎద్దు, అందుకని పాపం ఆ ఎద్దు ఎంత అలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇచ్చి దాని మీద ఆశయత హిమాచల పర్యంతం తిరుగని చెప్పకు. అందుకని నాకు అక్కర్లేదు పోనీ. ఇంకేమిమ్మంటావు అంటావా? నేను అడిగింది ఒక్కటి చాలు, ఏమిటో తెలుసా? మమదాస్యసిం కిమస్తి శంభో తమ పాదాంబుజ భక్తి మేవదాహి. నీ పాదార విందముల యందు భక్తిని వయా చాలు నాకు. ఏ ఇంత పరికిమాలిన వాడైతే భక్తి ఎందుకు? అంటే నిందాస్తుంది. ఇలా అయినా కనీసం అంటే మిగిలింది ఏమీ అర్థం కాకపోయినా శంకరాచార్యులు వారు శంకరుడికి వంక పెక్కి మాట్లాడని విషయం బాగా గుర్తుండిపోతే కనీసం ఇంటికి వెళ్ళి మళ్ళీ పలహారం చేసేటప్పుడు ఏమండో శంకరుణ్ణి శంకరాచార్యులు వారి ఇంటికి వెళితే ఎలా మాట్లాడారో తెలుసా? ఇవాళ ఆయన ఉపన్యాసంలో చెప్పాడు. అని ఒకసారి మళ్ళీ ఇది తలుచుకుంటే ఎలా అంటే, ఒక్కసారి శంకరుడు హలాహలం తాగుతాడు, అది లోకం కోసమే కదా తాగాడు. హలాహలం తాగడం ఇవన్నీ వాడు స్ఫురణ చేసుకున్నాడు కదా అని ప్రాసంగిక పుణ్యము అన్న పుణ్యాన్ని వాడి ఖాతాలో వేసేసి వాడు ఇంకా ఇంకా ఆయన నామం చెప్పేటట్టుగా అనుగ్రహించేస్తాట. కాబట్టి హరా, మా పాపములు తీయడం కోసం ఎంత కారుణ్యమూర్తివయ్యా, ఎంత సులభుడవయ్యా శంకర. కాబట్టి అంతటి సులభుడవు నా హృదయ గుహలో కూర్చుని నువ్వు నోరు తెరుచుకుని ఉండగా నాకు భీతి ఎందుకు, నాకు భయం ఎందుకు, నువ్వే నన్ను కాపాడుకుంటావన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి అటువంటి ఆనంద తాండవమూర్తి యొక్క అనుగ్రహము మనకు కలిగి మనుష్య జన్మ యొక్క ప్రయోజనము నెరవేరేటట్టుగా నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఈశ్వరానుగ్రహము మన యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ రేపటి రోజున మరొక ముఖ్యమైన విషయాన్ని, దానితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషాలని ఎల్లుండి నుంచి ప్రారంభం చేస్తాను. కనుక రేపు యథాప్రకారం 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాదిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్త క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.